మీరు పడితే నేను ఫాలో అయిపోతాను. ఆయని నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయని నా సంగీతము స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలో వాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే, వేడు చుండు భక్తుల మొరలు విని, వేడు చుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, ఆయని నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయని ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమం మందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ప్రసిద్ధియు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరాక్రమ కార్యము బట్టి ఆయన పరాక్రమ కార్యము బట్టి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును స్తుతించుడి ధ్వనితో ఆయనం స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి సీతారతోను సన్నతంతుల సీతారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వాయిద్యములతో తంతి వాయిద్యములతో ప్రజలు చేరి
స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి రోగు తలములతో ఆయన స్తుతించుడి రోగు తలములతో ఆయన స్తుతించుడి జుంటితే నిధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జుంటితే నిధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యని ఆరాధించేదా జీవిత కాలమంతా ఆనందించేదా యేసయ్యని ఆరాధించేదా జింటే నిధారల కన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగనను ఉంచి యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగనను ఉంచి నన్నెంతగానో దీవించి జల పూటలతో జీవింపజేసిన నన్నెంతగానో దీవించి జీవ జల పూటలతో జీవింపజేసిన జుంటితే ధారకన్నా యేసు నామమే మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను మధురం యేసయ్య సన్నిధిని మరువజాలను యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసిన
నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెను జుంటెతెని ధారణ కన్న యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను జుంటెతెని ధారణ కన్న యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసన గణను మార్చే యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసన గణను మార్చే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో నింపజేసెనే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో నింపజేసెనే జుంటెతెని ధారణ కన్న యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను జుంటెతెని ధారణ కన్న యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను జీవిత కాలమంతా ఆనందించేదా ఆరాధించెదా జీవిత కాలమంతా ఆనందించెదా ఆరాధించెదా జుంటెతెని ధారణ కన్న యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను జుంటెతెని ధారణ కన్న యేసు నామమే మధురం యేసయ్య సన్నిధినే మరువ జాలను Praise the Lord. Hallelujah. A congregation bits. నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందామండి. చాలా అద్భుతమైన కీర్తన, నాకు చాలా చాలా ఇష్టమైన కీర్తన. మెడలో బతిలేనప్పుడు నేను ఎప్పుడు ఇది మీ పిల్లలతో మీతో చదివిస్తూ ఉంటాను. ఈ దావీదు తన బతిలేకి రాసుకున్నాడా అనిపిస్తుంది నాకు ఈ కీర్తన. రైట్, ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. నీ ఆత్మ యుద్ధం నుండి నేను ఎక్కడికి పోవదును. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను. అంధకారం నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడలా
నా అంతరింద్రియములు నీవే కలుగు చేస్తుంది. నా తండ్రి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. దేవా, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదువు. నరహంతకులారా, నా ఎదుటి తొలగిపోవడి. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించున్నాను కదా, నీ మీద రెచ్చు వారిని నేను అసహించుకుంటున్నాను కదా, దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకును. 24 వచనం అందరూ కలిసి చదువుదాం. నీకు ఆయాసకరమైన మార్గము ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించలాగా దయచేసి కూర్చోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కీర్తన ధ్యానం తర్వాత మనం దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. నాయన కెమెరా తీసుకొచ్చి ఈ కారణం నుంచి చూడ ఇలా అయితే కవర్ అవుతారు కదా, ఈ వింగ్ కవర్ అవుతుంది, ఈ వాళ్ళు కూడా కవర్ అవుతారు. ఆ కారణాల్లో పెట్టు చూడు. ఉమెన్ వింగ్ అంటే వాళ్ళు ఎక్కడ కూర్చున్నా అక్కడి నుంచి కావచ్చు. ఎందుకంటే ఈ ఈ కుర్చీలన్నీ తీసేయండి, ఎందుకంటే కూర్చో ఎవరు కూర్చోట్లేదు కదా. నేను విజేత, ఈ కుర్చీలన్నీ తీసేసి, ఎన్ని ఖాళీ కూర్చున్న అన్నీ తీసేసి వెనకేసాయి, ఎవరిని తీసే చెప్తా. ఎందుకంటే కూర్చోని కుర్చీలు మనం ఖాళీగా ఉంచవద్దు. మీరు వస్తారా? వస్తారా రండి, ఖాళీగా ఉంచండి. మీరు అందరూ వస్తే ముందుకు రండి, లేకపోతే నేను ఈ ఖాళీ కుర్చీలు తీస్తాను. అమ్మ మీరు కూడా ఈ ఖాళీ కుర్చీలు నింపండి. అమ్మ ఇక్కడ ఎవరు ఉన్నారా? ఉన్నారా, ఓకే. ముందుకు రండి. నాకు ఒక్క ఖాళీ కుర్చీ కూడా కనబడకూడదు, అందరు ముందుకు వచ్చేసాయండి. చైర్స్ ఖాళీగా ఉంచుకోండి. నా ఫ్రంట్ ఖాళీగా ఉంటే నాకు చాలా లోటుగా ఉంటుంది కదా, ఆ వెనక ఖాళీ ఉంటేప్పుడు నా కళ్ళు సరిగ్గా కనబడట్లేదండి. మీరు ముందుకు వస్తేనే కనబడతారు. మీరు నాకు నా కళ్ళు కనబడు, క్లారిటీ లేదు. అలాంటప్పుడు మీరు ముందుకు వస్తే నాకు క్లారిటీ ఉంటుంది. మీరేమో ఖాళీ అక్కడ ముందన్ని ఖాళీ ఉంచేసి వెనక్కి కూర్చుంటారు, నాకు ఇబ్బందిగా ఉంటుంది కదా. కాబట్టి ఎప్పుడైనా రూల్ ఏంటంటే, సంఘం అందరూ ఒక రూల్ పాటించండి, ఫ్రంట్ చైర్స్ నింపుకుంటూ కూర్చోండి. ఫ్రంట్ చైర్స్ ఖాళీగా ఉంచి మీరు వెనక్కి కూర్చోకండి, ఎందుకంటే నా కళ్ళు ఇబ్బందిని గమనించండి. మీరు ఎంత ముందుకుంటే నేను అంత స్పష్టంగా చూస్తాను. మీ ఫేస్ ఫీలింగ్స్ కూడా నాకు అవసరం కదా. మాస్కులు పెట్టేసరికి కనీసం కళ్ళే కానీ నాకు కళ్ళు మూసేసుకోవడం నేను చేయలేదు. మీ కళ్ళల్లో తెలుసు నాకు, నవ్వైనా దుఃఖమైనా కొంచెం కళ్ళల్లో తెలుసు కదా. కాబట్టి అది తెలియాలి నాకు. కాబట్టి దయచేసి నెక్స్ట్ టైము ఫ్రంట్ చైర్స్ నింపుకుంటూ వెళ్ళండి. లేకపోతే ఏ టెక్నాలజీ తెలుసుకుని ఫ్రంట్ చైర్స్ పైకి వచ్చేలాగా మిగతాది నేను బటన్ నొక్కితే పైకి వచ్చేలా పెట్టుకుంటాను. ఇక్కడ పెద్ద స్విచ్ బోర్డ్ పెట్టుకుంటాను, డాష్ బోర్డ్ పెట్టుకుంటాను, ఒక్కొక్కటి నొక్కుతాను పైకి వస్తుంది అనమాట. అలా ఏర్పాటు చేసుకోవాలి. ఓకే రైట్, అయిపోయింది నా బాధ అని చెప్పేసుకున్నాను. రైట్, 139వ కీర్తన దావీదు తన బత్రీనాడు రాసుకున్నాడే అనిపిస్తుంది. ఓకే, అర్ధరాత్రి 12 అందరూ హ్యాపీ బర్త్డే చెప్పేశారు దావీదికి, పెద్ద కేక్ కట్ చేశారు, ముఖం మీద రాసేశారు, కిరీటం కూడా అంటేసుకుందంతా.
ఆయన తన యొక్క బట్టలు కలిసి అంటేస్తుంది. మొత్తం రాత్రంతా సైనికులు, మంత్రులు అందరు కూడా పెద్ద హడావుడు చేశారు. దావీదు గుర్రం మీద ఆ కోటలు అంతా తిప్పేశారు, పువ్వులు ఇచ్చారు, అంది చాలా హడావుడు చేశారు. రెండు అయిపోయింది, అందరు పడుకుంటారు. దావీదు నిద్రపట్టట్లే, దావీదు నిద్రపట్టట్లే. అక్కడ అలా పచారాలు చేస్తున్నా అంట, ఇలా నడుస్తూ అంటే అక్కడ పెన్ను పేపర్ పిచ్చుకొని కూర్చోడు, తన మనసులోనే కంపోజింగ్ అయిపోతుంటాడు అంతా. నడుస్తూ ఒక మాట అనుకున్నాడు, నాన్న ఖాళీ కుర్చీలు పూర్తి చేయాలి, ముందుకు వచ్చి కూర్చోండి, ఎవరైనా ఒకళ్ళు ఉంటే బాగుంది, వాలంటీర్ చూద్దాం, నేనే వాలంటీర్గా ఉంటాను, వచ్చిన వాళ్ళప్పుడు అరుస్తూ ఉంటాను అలాగా. అయితే దావీదు మనసు పాట వస్తుంది అన్నమాట, అంత కృతజ్ఞత. చిన్నప్పుడు తన భర్తనే గొర్రెలు తన కడుపు చేసుకునేవాడు, అప్పుడప్పుడు సింహాల గొర్రెలు కూడా వస్తే ఆడితో కూడా భర్త చేసుకునేవాడు కదా. ఫ్రంట్కి వచ్చేయాలి అమ్మ, బ్యాక్ కూర్చోకూడదు, బ్యాక్ చేసి ఖాళీ ఉంచకూడదు, ఫ్రంట్ ఏవి ఖాళీ ఉంటే అక్కడ కూర్చోవాలి, ఇలా అరుస్తూనే ఉంటుంది రోజు అంతే. రైట్, అయితే అమ్మ చెప్తారా, గట్టిగా అరిచి చెప్పాలమ్మా, కోప్పడాలి మీరు. అది పావని గారు వాలంటీర్ తీసుకున్నారు, ఫ్రంట్ చైర్స్ ఖాళీ కనబడకూడదు నాకు, ఏ చైర్ ఖాళీ కనబడకూడదు. అది అమ్మ పావని గారి సీట్ మీరు తీసేసుకోవచ్చు, పావని గారి సీట్లో మీరు కూర్చుండిపోవచ్చు, ఇక పావని గారు అదే సీట్ ఇక. రైట్, చూసారా నాకు సంతోషంగా ఉంది. అయితే దావీదు ఆలోచిస్తూ పాట నోటు వచ్చింది, ప్రభువా అసలు నువ్వు నన్ను రీసెర్చ్ ల్యాబ్లో పెట్టేసావు, నాయన రీసెర్చ్ ల్యాబ్లో పెట్టేశావు, నిన్ను కనుక్షణం పరిశోధిస్తున్నావు తండ్రి. కరోనా వైరస్కి ఏంటండి వ్యాక్సిన్, వ్యాక్సిన్ కనుక్కోవడం ఈ సంవత్సరం అంతా ఎవరైనా ఖాళీగా ఉన్నారండి? 24/7 అలాగే పరిశోధిస్తూనే ఉన్నారు, పరిశోధిస్తూ ఉన్నారు. ఈ కరోనా వైరస్ సంగతి ఏంటి అసలు, అది ఎన్ని రూపాలుగా మారుతుంది అసలు, దాన్ని ఈ పరిస్థితి ఏంటి, దాన్ని ఎక్కడ పుట్టింది అసలు అంటూ పరిశోధిస్తున్నారు కదా. అలాగ నీవు నన్ను ఒక్క క్షణం గ్యాప్ లేకుండా నన్ను పరిశోధిస్తున్నావు తండ్రి, నా కూర్చిన మొత్తం వివరాలు తెలుసుకోవడం కాదు, ఆయన తెలియబడ్డాడు, ఆయన సృష్టించాడు, తెలియజేస్తున్నావు నాకు, చెప్తున్నావు తిరిగి పరిశోధించి తెలుసుకోవచ్చు, తెలుసుకుని ఉన్నావు అని పాట స్టార్ట్ చేసి కూర్చొని ఆ లైన్ పాడుకుంటున్నాడు అంట. ఒక లైన్ వచ్చింది కదా, ఆ లైన్ కూర్చొని పాడుకుంటున్నాడు, పాడుకుంటూ పాడుకుంటూ నిలబడగానే మళ్ళీ కూర్చొని నిలబడడం కూడా మళ్ళీ ఆ పాటలో కలిసిపోయింది అంట. ఆ పాటలో కలిసిపోయి నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను అని పాడుతున్నాను. అప్పుడు తను ఏం చేస్తున్నాడు, పాట పాడేసుకుంటున్నాడు, తన ప్రతి మూమెంట్ పాడేసుకుంటున్నాడు అన్నమాట. ఇలా లేచి నేను కూర్చుండుట నేను లేచుటా నీకు తెలియను అంటూ పాడుకుంటూ, అరే అసలు ఈ పాట కట్టక ముందే ప్రభుకి తెలిసిపోయింది కదా అనుకున్నాడు అట. ఈ రెండు లైన్లు నేను పాడక ముందే నేను ఏం పాడబోతున్నా నీకు తెలిసిపోయింది అంటూ మళ్ళీ దాని పాటగా వేసేసుకున్నాడు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుతున్నావే ఆహా అంటూ అలాగ వచ్చి అక్కడ ఒక చిన్న హంసతూరిక తలుపు ఉంటే దాని మీద అలా చేరబడ్డామట. చేరబడడం అంటే ఇంకొక లైన్ కలిసిపోయింది ఆ పాటకి, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావే అంటూ ఇప్పటి వరకు జరిగినన్నిటి కలిపి ఇంకో లైన్ రాసేసుకున్నాడు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. ఇప్పటివరకు అన్ని మనసులో పాడుకుంటున్నాడు ఇదంతా. ఒకసారి ఈ లైన్లన్నీ కలిపి బయటకు పాడడం మొదలుపెట్టాడు, సౌండ్ విత్ సౌండ్ బయటికి ఎప్పుడైతే పాడాడో మళ్ళీ దాన్ని ఒక లైన్గా రాసేసుకున్నాడు, నా యెహోవా మాట లేకపోతే పాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చూసారు ఇన్స్టెంట్గా పాట తయారైపోతుంది, ఏమలేదు, జస్ట్ తన మూమెంట్స్నే ఒక పాట రాసేసుకుంటున్నాడు. నా మాట నా పాట నా నాలుక మీదకి నా పెదాల మీదకి నా గుండెల్లోకి నా కంఠస్వరంలోకి నా స్వరపేటికలోకి రాక మునిపే నీకు తెలిసిపోయింది ప్రభు. అసలు ఆ లోపల ఈ పాట తయారు ప్రొడక్షన్ కాకముందే నేనేం పాట పాడతానో నీకు తెలిసిపోయింది ప్రభు అని ఆలోచిస్తూ
ఇంత తెలుసుకోవాలంటే ఏం జరిగి ఉండాలి? ఒక చేప సముద్రంలో ఉంటే ఎలా ఉందో ఇప్పుడు తనకు అలా ఉందన్నమాట. దేవుడు నా ముందున్నాడా, నా వెనకున్నాడా, నా కుడి పక్కన ఉన్నాడా, నా ఎడం పక్కన ఉన్నాడా, నా తల మీద ఉన్నాడా, నా కాళ్ళ కింద ఉన్నాడా? అప్పుడు ఒక చేప జ్ఞాపకం వస్తుందన్నమాట. చేప సముద్రం నా ముందుందా, నా వెనకాల ఉందా, ఈ నీళ్లు నా కుడి పక్కన ఉన్నాయా, నా ఎడం పక్కన ఉన్నాయా, నా తల మీద ఉన్నాయా, నా కాళ్ళ కింద ఉన్నాయా అడుగుతుందా? అడగదే. ఎందుకంటే తన ఏంటి, ముందు వెనక కింద మీద నీళ్ళు ఆవరించి ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్ గా ఆ పిక్చర్ తన మనసులోకి వచ్చింది అనుకుంటున్నాను నేను. అంటాడు, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. అక్కడ వాపడిందా మీకు? ఒక కొన్ని పాత బైబిల్స్ లో తప్పు పడింది అక్కడ. ఆదరించి ఉన్నాల్సి ఉంటుంది, అది ఆవరించి ఉన్నావు. ఆవరించావు, ఆవరణం అంటే మొత్తం చుట్టేశాడు. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం తన జీవితంలో ఫస్ట్ టైం తెలిసింది. ఆవరించడం అంటే మామూలుగా ఆవరించడం కాదు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ముందు వెనుక ఆవరించి ఉంచడం, అది అంటే ఏం చేస్తుంది, ఇలా హగ్ చేసుకోవాలి. అది అర్థమైందా? చంటిపెట్టని మనం ఇలా హగ్ చేసుకుంటే అప్పుడేమవుద్ది? ఇప్పుడు దివ్య కానీ శ్రీలేఖ కానీ రవి కానీ వీళ్ళందరూ ఉన్నారనుకోండి, వాళ్ళని ఏం చేస్తుంటే ఇలా హగ్ చేసుకుంటారు. వాళ్ళ చుట్టూ నా చేతులు ఉంటాయి, వాళ్ళు ముందు ఉంటారు, వాళ్ళు వెనకాతలు ఉంటాను, నేను వాళ్ళ పక్కన ఉంటాను. అదనమాట, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు అంటే ఇది ఎలాంటిది, నా ముందు నా వెనుక నీ చేతులు ఉన్నాయి, నా చేయి నా మీదే ఉన్నాయి, నా చుట్టూ ఉన్నాయి, నన్ను ఒక చేతి చేతి నన్ను హత్తుకొని ఉన్నావు, నన్ను కౌగులించుకుని ఉన్నావు. అది అసలు యాక్చువల్గా అదంతా కలిపితే అవన్నీ పాట రాసేసుకుంటున్నాడు. ఎలాగా నాతో ఉండాలి, మరి నా కొడుకు మీద ఉండాలి, నా కూతుళ్ళు, నా బంధువులు అందరితో ఇలా ఉంటాడా? బాబోయ్ నాకు అసలు నా బ్రెయిన్కి అందట్లే. ఇట్టి ఏంటి, ప్రత్యక్షణ నన్ను పరిశీలన చేస్తూ, నా మనసును పరిశీలన చేస్తూ, నా ఆలోచనను పరిశీలన చేస్తూ, బాబోయ్ ఎలాగా నాలో, నేను ప్రపంచం ఒక్కనే ఉన్నాను, నేను ప్రపంచంలో ప్రతి మనిషితో ఇలాగా ఉంటాడు ఆయన, ప్రతి మనిషితో ఎలా. ఇప్పుడైతే మనకు అర్థం అవుతుంది, ఎక్కడో ఒక దాని టీవీ రిలే అయితే కొన్ని లక్షల టీవీలో సేమ్ థింగ్ వస్తుంది, రిపీట్ అవుతుంది. ఇప్పుడు 100 టీవీలో రిలే చేయడానికి 100 టీవీ స్టేషన్ అక్కర్లేదు కదండి, 100 స్టేషన్ అక్కర్లేదు కదా, అక్కడ ఒకటే కెమెరా, ఆ ఒక కెమెరా 100 ఇళ్లలో కూడా అదే రిలే అవుతుంది. ఇప్పుడు మనకు అర్థం ఉంది ఆ టెక్నాలజీ, దావీదికి ఎలా తెలుస్తుంది? అందుకని అంటాడు, ఇట్టి తెలివి నాకు అగోచరదు, నాకు అందదు, నా తెలివికి అందదు అనేస్తున్నాడు. అందరూ ఎప్పుడైతే అందదని ఒప్పుకుంటాడో అప్పుడు అందించడం మొదలు పెడతాడు దేవుడు. హల్లెలూయా. మీరు అంతే, మీరు ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభువా అందుకోవాలని ప్రయత్నం చేస్తా కానీ అందట్లేదు ఆయన అని అని చూడండి, అందిస్తాడు ఆయన, అందిస్తాడు. నేను కూడా అప్పుడప్పుడు కొంతమంది అన్ని విషయాలు వెంటనే చెప్పను, చిన్న చిన్న హింట్స్ ఇస్తానమాట. అంటే ఏంటంటే వాళ్ళ బ్రెయిన్లో చిన్న కార్యం జరగాలని ఆశ, వాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టాలి, మెదడుకు మేత అంటాం కదండి, వాళ్ళ మెదడు పనిచేయడం మొదలు పెట్టాలి. అలాగే ఎక్కువసేపు ఏడిపించను, 2-3 స్టెప్స్లో చెప్పేస్తాను, కానీ ముందు వాళ్ళకి హింట్ ఇస్తూ ఉంటారు. దేవుడు కూడా ఎప్పుడైతే దావీదు అది అగోచరము, అది నాకు అందట్లేదు ప్రభువా అన్నాడో, అప్పుడు ఇక రివీల్ చేయడం మొదలు పెట్టాడు. ముందు క్వశ్చన్స్ మొదలు పెట్టాడు దేవుడు, నా దగ్గర నుండి నువ్వు ఎక్కడికైనా పారిపోగలవా, నన్ను విడిచి. చేపను సముద్రం అడుగుతుంది, ఏ చేప నాకు వేరుగా దూరంగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవా? అలా దేవుడు అడుగుతున్నాడు, దావీదా నాయన నన్ను నా ఆత్మ నుండి నువ్వు ఎక్కడికైనా పోగలవా? అప్పుడు అంటాడు, నీ ఆత్మ యుద్ధండి నేను ఎక్కడికి పోతున్నా ఆయన, ఎక్కడికి పారిపోతాను ఆయన అంటే దాని వెనక దేవుడికి దావీదుకి సంభాషణ అవుతున్నాయి. ఆ దేవుడి సంభాషణ ఇప్పుడు నేను మీతో చెప్తుంటే తెలుస్తాయి మీకు, అంటే పరిశుద్ధాత్మను రివీల్ చేస్తుంటాడు, అవన్నీ చెప్పాడే, ధ్యానం చేస్తే తెలుస్తుంది. నా సన్నిధి నుంచి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోగలవా? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను తండ్రి. ఓకే, అలాగ శూన్యంలోకి ఎక్కడికో వెళ్ళిపోతే తప్పించుకోగలవా? నేను ఆకాశం మీకు ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావు ప్రభువా.
సరే పాతాళంలోకి వెళ్ళిపో. నేను పాతాళమందు పండుకొనను, నీవు అక్కడనే ఉన్నావు. సరే నువ్వు సముద్ర దిగంతంలోకి వెళ్ళిపో. నేను వేకువ జక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను. నా చుట్టూ ముందు వెనుక ఆవరించి కౌగిలించుకున్న నీ చెయ్యి నన్ను అక్కడ కూడా నడిపిస్తారు కదా, అంతే కదా. ముందే చెప్పేశాడు, నా ముందు వెనుక ఆవరించి నా మీద చేతులుంచి నన్ను కౌగిలించుకున్న నీవు అక్కడికి వెళ్ళిపోయినా సరే నువ్వు నన్ను నీ చెయ్యి నన్ను నడిపిస్తారు కదా, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుంటుంది కదా. దావీదు చెప్తున్నాడు, నాకు రోడ్డు మీద వెళ్తుండేటప్పుడు పిల్లల్ని చేతులతో పట్టుకుని నడిపిస్తున్న తల్లుల మీద గొప్ప కోపం వచ్చేస్తుంది. ఎందుకు చెప్పండి, ఇప్పుడు కార్నెల్ వెళ్తానండి, ఇటువైపు లెఫ్ట్ సైడ్ కదా ఎవరైనా నడుస్తారు, లెఫ్ట్ సైడ్ నడుచుకునేటప్పుడు పిల్లల్ని ఎటువైపు పెడతారండి, మన కారు వైపు పెడతారు వాళ్ళు. పిల్లల్ని ఇలా పట్టుకుని నడిపించుకుంటూ అంటే దెబ్బ ఎవరు యాక్సిడెంట్ అయితే ముందు పిల్లలు తగులుతుంది కదా. నేను అనుకుంటాను ఈ తల్లులకి బుర్రబుద్ధి లేదా, పిల్లల్ని అటువైపు పెట్టచ్చు కదా, అటువైపు పెట్టి వీళ్ళు ఇటువైపు ఉంటే వాళ్ళకి సేఫ్టీ కదా, వీళ్ళకి ఒక గోడలాగా ఉంటారు కదా వెహికల్స్కి. కానీ ఎప్పుడు చూడండి మీరు బజార్లు ఎక్కడ చూడండి పిల్లల్ని ఇటువైపు పట్టుకుంటారు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఎందుకంటే కుడి చేతితో పాటు కూడా మనకు అలవాటు, నీ కుడి చేయి నన్ను పట్టుకొను, ఎడవ చేతితో మనం హ్యాండిల్ చేయలేము అలవాటు కాదు. పిల్లల్ని ఎడవ చేతితో హ్యాండిల్ చేస్తే అటువైపు కాలువలు ఉంటాయి, అది పడిపోతే వెంట తీయలేరు. కుడి చేతితో పట్టుకునేటప్పుడు ఒకడు ఏమైనా వీళ్ళు కుడి చేతితో హ్యాండిల్ చేయగలరు కాబట్టే వాళ్ళు ఇటు పెడతారు. మీరు దర్శనం చెప్పండి, వాళ్ళు అలవాటు నడిపిస్తారు. ఎందుకంటే బాబు నాకు ఎడవ చేయి అలవాట్లేదు, ఆయన కుడి చేయి కదా, నువ్వు గుద్దినా నేను కాపాడేసుకుంటాను, ఎందుకంటే ఆ కుడి చేయితో నేను చేసుకోగలను పనులు అంటారు. అది టెక్నాలజీకి నాకు ఈ వాక్యం చదివితే కానీ అర్థం కాలే. కాబట్టి ఇక్కడి నుంచి తెల్లని మీరు అలవడం మానేశారు. అంతకుముందు అమ్మ ఏంటమ్మా ఆ బిడ్డకి ఏమైనా అంటే అటువైపు నిలబడి నడిపించు, ఇటువంటి నడిపిస్తా అనేవాడు కారు ఆపేసి, కారు ఆపేసి మరి గెలిచినవాడి. కానీ ఈ వాక్యం నాకు అర్థమైన తర్వాత నీ కుడి చేయి నన్ను పట్టుకోను అనేటప్పుడు కరెక్టే కదా, పిల్లల్ని కుడి చేతితో హ్యాండిల్ చేస్తారు, మరి కుడి వైపు ఉండకపోతే ఎలా? ఓకే మనమే జాగ్రత్తగా ఉండాలి అనుకున్నానంట. ఆయన కుడి చేయి మనల్ని నడిపిస్తుందట. ఓకే దేవుడు అంటాడు, గాఢాంధకారంలోకి వెళ్ళిపో, నేను నీ కనబడ నీవు నిన్ను పట్టుకోలేను, దాగుండిపో అంటాడు. అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని నిడలా, చీకటైనను నీకు చీకటి కాకపోవనే, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండను, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి ప్రభువా. నైట్ షాట్ లాగా ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ రేస్ పడితే మొత్తం క్లియర్గా కనిపించేస్తుంది. నా సెక్యూరిటీ కెమెరా బయట లైట్ ఆఫ్ చేసిన వెంటనే అందులో ఇన్ఫ్రారెడ్ రేస్ ఆన్ అయిపోతాయి, కంప్లీట్గా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది, రికార్డ్ అయితే మొత్తం చాలా. అప్పుడు నేను వర్క్ చేసుకుంటుంటాను ఇక్కడ ల్యాప్టాప్ కూడా ఇక్కడ కెమెరా పెట్టుకుంటానమాట. నాకు ఎప్పుడు దర్శన్ బాబు దిగుతున్నాడా ఎక్కుతున్నాడా ఎవరైనా వస్తున్నా స్టూడియోకి వెళ్తున్నా లేదు గమనిస్తూ ఉంటాను. వీళ్ళు రాత్రి 1 గంట 2 గంటలకు తిరుగుతూనే ఉంటారు. కాబట్టి ఒకడు వాళ్ళు నాకు అవసరం అయితే వెంటనే ఆ కెమెరా నుంచి మాట్లాడతాను, ఒరే ఒకసారి రాసి ఆగరాల్సి. కాబట్టి చూస్తుంటాను ఎంత బ్రైట్గా ఎంత డీటెయిల్డ్గా కనిపిస్తుంది అంటే ఇన్ఫ్రారెడ్ రేస్ మన కనబడని కాంతి అక్కడ ఉంది. ఈ సెక్యూరిటీ కెమెరాకు చీకటి లేను చీకటి కాదు, ఏంటి మనం చేసుకున్న వస్తువుకే చీకటి లేనప్పుడు సర్వసృష్టికైతే దేవుడికి చీకటి ఉందా? అసలు చీకటి అనేది చీకటి లేను నీకు చీకటి కాదు, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి అప్పుడు పట్టుకుంటాడు. ఓకే మరి ఇంత గొప్ప దేవుడు అని నీకు తెలుసు కదా దావీదు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావా అన్నాను. ప్రభు నీకు చెప్తున్నావు కదా, చాలా విషయాలు థ్యాంక్స్ చెప్తున్నాను కదా, మరి నీకు ఇన్ని బర్త్డే చేసుకున్నావు కదా, నువ్వు నాకు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా? అయ్యో అదేంటి ప్రభా, ప్రతి సంవత్సరం పార్టీ మీద రాస్తున్నాను థ్యాంక్స్ చెప్తున్నాను, నాకు ఇప్పటివరకు ఎన్ని బర్త్డేలయ్యో అన్ని బర్త్డే థ్యాంక్స్ చెప్పాను కదా ప్రభా. కాదు నువ్వు చెప్పలే, నువ్వు థ్యాంక్స్ చెప్పని 9 నెలలు ఉండిపోయింది అంటాడు దేవుడు. నువ్వు థ్యాంక్స్ చెప్పకుండా 9 నెలలు బాగీ పడ్డావు నువ్వు, దానికోసం నువ్వు ఎప్పుడు నాకు థ్యాంక్స్ చెప్పలేదు అంటాడు. ఇప్పుడు ప్రభు, అప్పుడు దేవుడు ఆకాశంలో పెద్ద స్క్రీన్లో లైవ్ స్కానింగ్ చూపించడం మొదలు పెడతాడు. దావీదు ఒక చిన్న జీవకణంగా తన తల్లి గర్భంలోకి రావడం, ఒక చిన్న అండం తయారవడం, 1వ రోజు 2వ రోజు 3వ రోజు 1 వారం 2 వారాలు అదంతా డెవలప్ అవుతుంటే చిన్న పిండంలో చిన్న గుండెకాయ చిన్న వెన్నుపూస
చిన్న కాళ్ళు చిన్న చిన్న కాళ్ళు చిన్న చిత్ర చేతులు ఆ గర్భంలో తీరుతూ ఉండడం అంత చూసాను. 9 మంత్స్ లైఫ్ స్కానింగ్ చూపించాడు దేవుడు అంతే. దీనికోసం ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావు నువ్వు? నీ చుట్టూ ముందు వెనక ఆవరించేశాను, మాట తెలిసిపోతుంది, నీ నడక పడక అంత పరిస్థితి చేస్తా అంటున్నావు. కానీ నిన్ను నీ తల్లి గర్భంలో 9 నెలలు అణువణు పేర్చి, ఒక్కొక్క డిఎన్ఏ ఒక్కొక్క క్రోమోజోమ్ పేర్చి నిన్ను అద్భుతంగా తయారు చేశాను కదా, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పలేదే. అదంతా చూసి అప్పుడు ఈ చలం కలుపుకుంటాడు, నా అంతరింద్రియములను నీవే కలుగు చేస్తివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. అవును తండ్రి నువ్వే. ఎస్ ఎస్ ఇట్స్ సో క్లియర్. అవును తండ్రి నీ చేతులే అవి, నువ్వే పేరుస్తున్నావు అబ్బా అంటాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము ఇప్పుడు చూస్తుంటే భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందుని బట్టి దేవా ఇప్పుడు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఎస్ లార్డ్ సారీ, నాకు 55 సంవత్సరాలు పూర్తయ్యాయి డిసెంబర్ 6 అనుకున్నాను, కానీ 55 సంవత్సరాల 9 నెలలు పూర్తయ్యాయి. ఆ 9 నెలలకు నేను థ్యాంక్స్ చెప్పలేదు అండి. ఏంటి 55 సంవత్సరాల పాటు చెప్పలేదు అంటే 55 x 9 థ్యాంక్స్ చెప్పాలన్నమాట. సారీ ప్రభా, నీకు అందుని బట్టి ఇప్పటి నుంచి ఆ 9 నెలల బట్టి నీకు ప్రతి సంవత్సరం థ్యాంక్స్ చెప్తాను, ప్రతి సంవత్సరం అంటే ప్రతిరోజు చెప్తా. అందుని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆహా, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసింది అనేసి ఆశ్చర్యం. ఆ బాగా తెలిసిపోయింది నాయన, నీకు తెలియంది ఇంకా ఉంది. తెలిసిపోయింది అంటున్నారే అంటే మీ మమ్మీ కడుపులో 9 నెలలు నేను చూపించాను, చూసేసావు, థ్యాంక్స్ చెప్పేసావు అంతే అనుకుంటున్నావా? తెలిసిపోయింది అంటున్నావా? నీకు తెలియని చూపిస్తాంతా, కమాన్ ఇంకా వెనక్కి పద. టైం మెషిన్ అనమాట. టైం మెషిన్లో ఇప్పుడు దావీదునే స్క్రీన్ కాదు, ఇక స్క్రీన్ మీద చూపించలేదు. దావీదును డైరెక్ట్గా భూమి యొక్క అగాధ స్థలంలో తీసుకెళ్ళిపోయాడు, ప్యారడైజ్లోకి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఆ ప్యారడైజ్లో తీసుకెళ్ళినప్పుడు దావీదును దేవుడు ప్యారడైజ్లో ఎలాగ తయారు చేస్తున్నాడు దావీదు చూస్తున్నాడు. అప్పుడు అంటాడు, బాబోయ్ అంత రహస్యంగా నేను పుట్టానా? నా ఆత్మను భూమి యొక్క అగాధ స్థలంలో పుట్టించావా ప్రభువా? బాబోయ్ నేను రహస్యమందు పుట్టిన ఆనాడు, నాడేసింది కదా ఆనాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. అబ్బా ఏం అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేశాను ఆయన, ఎంత అద్భుతంగా నన్ను ఫ్యాబ్రికేట్ చేశాను ఆయన. బాబోయ్ ఆ భూమి యొక్క అగాధ స్థలంలో దర్శనాన్ని చూస్తూ అది కళ్ళార చూస్తూ ఆ కొన్ని 100,000 సంవత్సరాల క్రితం, 100,000 కోట్ల సంవత్సరాల క్రితం ఆదామ హవ్వలతో పాటే తను కూడా ఫ్యాబ్రికేట్ చేయబడ్డం చూస్తున్నాడు. అక్కడ తన ఆత్మ నిర్మాణం జరుగుతుంది, తల్లి గర్భంలో అయితే తన శరీర నిర్మాణం జరిగింది, కానీ ఆ పరదేశంలో తన ఆత్మ నిర్మాణం జరుగుతుంది చూశాడనమాట. చూసి బాబోయ్ భూమి యొక్క అగాధ స్థలంలో ఎంత విచిత్రంగా నిర్మించావు తండ్రి, అక్కడ కూడా నాకు డిజైన్ పెట్టావు ఎముకలో, నా డిజైన్ అంతా నీకు నీ చేతులు తయారైంది ప్రభువా. ఆహా ఎంత గొప్ప దేవుడు నాయన అంటూ చూడగానే మళ్ళీ ముందుకు తెస్తాడు. చిన్న పసిబిడ్డను వాళ్ళ మమ్మీ ఎత్తుకుంటే చిన్న ఒక పిండంలాగా తను వాళ్ళ మమ్మీ చేతుల్లో ఆడుకుంటాడు, కాళ్ళు చేతులు ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా కొట్టుకుంటూ ఉంటూ ఆ దృశ్యం దగ్గర తీసుకొచ్చాడు దేవుడు. అప్పుడంటే ఎస్ నాడు, పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను, నియమింపబడిన దినములో ఒకటైనా కాక మునిపే నా దినములో నీవు నీ గ్రంథములో లిఖితములయ్యను. అబ్బా ఏంటి ప్రభా, నేను మా మమ్మీ చేతులతో పట్టుకున్నప్పుడే నా డైరీ రాసావు, నా బర్త్ డైరీ నా సమస్తం రాసేస్తావు తండ్రి. ఆహా నా ఆ పక్కనే ఆ దినాలన్నీ దావి ఒక డైరీ చూస్తున్నామట. నేను నియమించబడిన దినాల్లో ఒకటైనా కాకముందే మొత్తం రాసావా? వావ్ సూపర్ సూపర్, యూఆర్ సో గ్రేట్ ఆయన అంటూ, నా దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదనుకుంటే అవి ఇసుక కంటిను లెక్కకు ఎక్కువ ఉన్నవి రాసుకుంటున్నాడు, పాడుకుంటున్నాడు. ఇదంతా పాటే మళ్ళీ ఆయనకి. ఈ డైరీలో చూస్తున్నాడు తన జీవితం కోసం దేవుడు ఎన్ని తలంపులు ఉన్నాయి ఆ డైరీలో లేవు. ఆ పక్కన
పెద్ద ఒక భూప్రపంచం అంతా ఉంది. చూస్తూ ప్రభువా అవన్నీ ఏంటి ప్రభు అంటే దావీదు నీ గూర్చిన నా తలంపులవి కోట్ల 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 ఇసుకు రేణువులాగా నా తలంపులు నీకోసం ఉన్నాయి. అప్పుడు నువ్వు పరదేశంలో నాతో నువ్వు నాతో ఉన్నావు. కొన్ని కోట్ల సంవత్సరాలు పరదేశ జీవితం ఆత్మ నిర్మాణం గర్భస్థ జీవితం 9 నెలలు శరీర నిర్మాణం నేను నీతో ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే మీ మమ్మీ చేతిలోకి వెళ్ళావో బయటకు వచ్చావో నీతో అంత క్లోజ్నెస్ తగ్గిపోయింది నాకు. ఎందుకంటే నువ్వు మనుషుల చేతికి వెళ్ళిపోయావు, వాళ్ళ ప్రభావం నీ మీద పడుతుంది, వాళ్ళ తరకు ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పడుతుంది. ఇప్పుడు నేను ఎలా కాపాడుకోవాలి, నేను ఎలా నా దానిలో నడిపించుకోవాలి, ఇక నాకు ఒకటే ఆలోచన అయ్యా. ఎంత తలంపులు అంటే ఇగో ఇసుక రేణువుల కంటే విస్తారమైన నీ తలంపుల్లో ఇద్దావైరా అంటే దాన్ని పాటగా రాసేసుకున్నాడు. ఎస్ లార్డ్ నీ నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదనుకుంటున్నా అవి ఇసుక కంటే నువ్వు లెక్కకు ఎక్కువ ఉన్నవి అంటూ ఉంటే దావీదు ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాడు. ఇదంతా కలిస్తే ఒక చిన్న కల్లాడదని కలే. అప్పుడు దావీదు కంట్లో దొరుకుతుంది. ముసలోడు వృద్ధుడైపోయిన దావీదు పడుకుంటున్నాడు అనమాట. ఎక్కడంటే దేవుడు సింహాసనం దగ్గరే, దేవుడు సింహాసనం దగ్గర పక్కలో పడుకుని కునుకులతో కునుపాటు పడుతున్నాడు. అప్పుడు దేవుడు తట్టి లేపుతాడు. అయ్యి దావీదు కమన్ కమన్ లేలే దావీదు ఒకసారి లేస్తాడు. లేచేసరికి ఆ వృద్ధుడైన దావీదు అయిపోయాడంటే యవనస్తుడు దావీదు అక్కడ దేవుడు సింహాసనంలో. అప్పుడు కళ్ళు తెరిచి చూసరికి ఎవరు కనపడతారు, దేవుడే కనపడతాడు డైరెక్ట్గా. వావ్, అంటే ఈ భూ జీవితం అంతా ఒక కథ అనమాట. ఏదో ఒకరోజు తట్టి లేపుతావు అనమాట, లేచిన వెంటనే ఇక నిన్నే చూస్తానమాట. వా గ్రేట్, నేను మేల్కొంటినా ఇక నీ దగ్గర ఎప్పటికీ ఉంటాను. ఆయన ఎంత అద్భుతమైన పాట రాసేసుకున్నాడు. ఇక ఆ తర్వాత అన్ని కూడా దేవునితో తన నిబంధన పెట్టుకుంటున్నాడు. దేవా నీవు భక్తిహీనుడు నిశ్చయంగా సంహరించదు, ఇక నుండి నేను భక్తిహీనుడిగా ఉండను, ఎవరైనా ఉంటే ఒప్పుకోను, నరహంతకురారా నా ఇతరుని తొలగిపోవడి, ఇంత గొప్ప దేవుడిని నేను పట్టుకున్నాను కాబట్టి ఇక ఎవరైనా సరే కుదరదు, ఇక మీరు చెడ్డోడైతే ఇక నా దగ్గర స్థానం లేదంటాడు. వారు దురాలోచనలతో నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటికై నీ నామం బట్టి ప్రమాణం చేయదురు. యెహోవా నిన్ను ద్వేషించువారిని నేను ద్వేషించున్నాను కదా, నీ మీద లేచువారిని నేను ఆశించుకుంటున్నాను కదా, వారి మీద నాకు పూర్ణ ద్వేషం కలదు, వారిని నాకు శత్రువుగా ఎంచుకుంటున్నాను అంటూ ఇక తన చుట్టూ ఉన్న ప్రపంచం మీద కోపం ప్రదర్శిస్తున్నాడు. అంటూ వెంటనే తనకు తాను సెట్ చేసేసుకుంటున్నాడు. బాబోయ్ వాళ్ళందరినీ తిడుతున్నాను, నరహంతకులు అంటున్నాను, మూర్ఖులు అంటున్నారు, బుద్ధిహీనులు అంటారు, రకరకాలు అంటున్నాను, అయితే నా పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రభా ప్రభా నన్ను కొంచెం పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకోవా, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకోవా. ఒకవేళ ఇప్పుడు ఆడవేళ నాకు ఆయాసం ఉన్నట్టు నీ మీద నాకు ఆయాసం ఉంటే, నా మీద నీకు ఆయాసం ఉంటే ఎలా? ఇప్పుడు వాళ్ళందరూ చూస్తే నరహంతకులు, ఆ భక్తి మనిషి వాళ్ళ మీద ఆయాసపడుతున్నాను, మరి నా మీద నీకు ఆయాసం ఉంటే నేనేమి పోలి. కాబట్టి నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందుకున్నదేమో చూడము, నిత్య మార్గమున ఏంటి నేను మేల్కొంటున్న ఇక్కడ ఎప్పటికీ నీ దగ్గర ఉంటాను కదా, ఆ నిత్య మార్గమున ఆ నిత్య మార్గంలోకి నీవు నడిపించుతండి అంటూ ఆ రోజు పాట పూర్తి చేసుకున్నాడు. ఈరోజు మనం ఆ పాటను బట్టి దేవుని స్తుతిద్దాం, అందరినీ చేరబడదాం. నాయనా ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపించండి. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రములు 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 స్తోత్రములు, స్తుతులు స్తుతులు స్తుతులు, వందనాలు తండ్రి, వందనాలు నాయన, వందనాలు నాయన, కృతజ్ఞతలు నాయన, కృతజ్ఞతలు నాయన. నీ సన్నిధికి మేము ఇక్కడికి చేరి ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా, వందనాలు నాయన. ఈ సమయంలో మనందరం ఇక్కడ చేరి ఉండడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఈ సంకల్పాన్ని బట్టి అందరము కళ్ళు మూసుకుని
ఆయన ఆరాధిద్దాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం, ఆయన గణపరుద్దాం. మనల్ని ఈ రీతిగా ఆయన ఉంచిన దేవుడు, సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు, ఆయన్ని గణపరుద్దాం. ఈ ఒక్కరోజు ఉదయం పూట మనం ఆలయంలో కూడి ఉన్నాం. 7 రోజులు 6 రోజులు మన ఇంట్లో ఇళ్లలోనే ఉంటున్నాం. ఈ ఒక్క దినమైన ఈ ఇక్కడ గడిపే ఈ 2 గంటలు 3 గంటల సమయమైన దేవుని మనస్ఫూర్తిగా ఆరాధన ఆయనకి సమర్పించి ఆయన్ని గణపరుద్దాం, ఆయన నామాన్ని చిద్దాం. దేవా నీకు వందనాలు నాయన, దేవా నీకు కృతజ్ఞతలు నాయన. నిజమేనాయనా, మేము పిండముగా రూపింపబడక మునిపే మా దినములు లెక్కించిన దేవా నీకు వందనాలు నాయన. నీ తలంపులు ఎంత గొప్పవి నాయన, వాటిని వివరించననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయని దావీదు మహారాజు నాయన. అయ్యా నీ గురించి నాయన నీకెంత సమీపంగా ఉండి ఆయన కీర్తన రాసుకున్నాడు నాయన. అటువంటి సమీపంగా నీకు చేరి ప్రభా నీ యందు మేము ఆనందించే భాగ్యం మాకు దయచేయండి నాయన. దేవా నీకు వందనాలు ప్రభా, కృతజ్ఞతలు నాయన, కృతజ్ఞతలు నాయన. మా దినాలను లెక్కించిన దేవా నీకు వందనాలు. నీ స్వహస్తాలతో మమ్మల్ని రూపించుకున్న దేవా నీకు వందనాలు. మాలో ప్రతి అణువు నువ్వు నిర్మించావు నాయన. మా తల్లి గర్భంలో మమ్మల్ని నువ్వు పిండముగా రూపించావు నాయన. అయ్యా నీకు మేము సేవ చేయాలని, నిన్ను ఆరాధించాలని, నీకు సమీపంగా ఉండాలని మమ్మల్ని నువ్వు నిర్మించుకున్నావు తండ్రి. అందుకు నీకు వందనాలు ప్రభువా, వందనాలు నాయన. కృతజ్ఞతలు దేవా, కృతజ్ఞతలు నాయన, నీకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు ప్రభువా. నిత్యము మమ్మల్ని కాపాడుతున్నవాడా నీకు వందనాలు ప్రభువా. అయా నీకు వందనాలు, వందనాలు, వందనాలు నాయన. అయా కరోనా అనే మహమ్మారి నుండి ప్రభువా ఎంతో మంది ఈ దినాన్ని చూడలేని పరిస్థితుల్లో ఉంటుండగా మేమైతే ఈ రోజున సజీవులంగా ఉండి ఇక్కడ చేరి ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా, వందనాలు నాయన, వందనాలు దేవా, వందనాలు, వందనాలు, వందనాలు. నా జీవిత కాలమల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు సోబిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి.
జీవిత కాలం ఎంత నీవే ప్రభువా, మా పరిహారవి నాయన, నీకు వందనాలు ప్రభువా. నీవు తప్ప మాకు లోకంలోనిది ఏది అక్కరలేదనే స్థితిలోనికి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు ప్రభువా. వందనాలు నాయన. నరులందరూ విడిచిన నీవు విడవని దేవుడవు ప్రభువా. అయ్యా, ఈ లోకంలోని స్నేహాలు, ఈ లోకంలోని ప్రేమలు అన్ని వ్యర్థమని నువ్వు మాకు అయా నేర్పిస్తున్న దేవా, నీకు వందనాలు ప్రభువా. వందనాలు నాయన. శాశ్వతమైన దేవుడవు నీవు ప్రభువా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడో ప్రభువా. విడవక ఎడబాయక నడిపించే దేవుడో ప్రభువా, నీకు వందనాలు నాయన. నీ ప్రేమకు మేము ఏమివ్వగలము నాయన? నాయన నాయన, మా స్థుతులు, మా కృతజ్ఞతలు గుండి నిండా నీ మీద కృతజ్ఞత నింపుకుని ప్రభువా. అయా, నీ నామములో నిన్ను ఘనపరుస్తూ, నిన్ను హెచ్చిస్తూ, అయా నీకు యోగ్యమైన రీతిలో జీవించే వారముగా మేము ఉండులాగన మమ్మల్ని ఉంచండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. వందనాలు నాయన, వందనాలు నాయన. దేవా నీకు వందనాలు ప్రభువా. అయా నీకు వందనాలు నాయన. కృతజ్ఞతలు నాయన. నాయన నీకు వందనాలు ప్రభువా. ప్రేమామయుడు జీవాధిపతివి నీకు వందనాలు. జీవించి ఉన్న దేవా, అనుక్షణము ప్రభువా మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు. మా సమస్యల్లో నీ ఉన్న దేవా నీకు వందనాలు. మాతో ఏడుస్తూ, మా సంతోషంలో మాతో సంతోషిస్తూ ఉంటున్న దేవా నీకు వందనాలు నాయన. వందనాలు ప్రభువా. కృతజ్ఞతలు నాయన, కృతజ్ఞతలు నాయన. నీవు సజీవుడు బాబా. ప్రభువా నీకు వందనాలు నాయన. వందనాలు నాయన, వందనాలు నాయన. ప్రభువా ప్రభువా ప్రభువా. అయ్యా నీకు లెక్కలేని స్తోత్రములు, స్తుతులు, 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 స్తోత్రములు. కృతజ్ఞతలు నాయన, కృతజ్ఞతలు దేవా, నీకు కృతజ్ఞతలు ప్రభువా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, అత్యున్నతుడా స్తోత్రం.
మన మధ్యలో విజయ విజయ వచ్చి ఆరాధన ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం గలయ్యా, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. నిజమే దేవ, తమను ఎంతగానో ఆదరించిన దేవుడు తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభు. దేవా, మేము చేసిన ప్రతి ఒక్క పనుల్లో కానీ, మాకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతల్లో కానీ, మాకు తోడుగా నడిపించిన గొప్ప దేవుడు ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా, మా పాపాలను పరిహించడానికి వచ్చిన గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎలాంటి నష్టాలు ఉన్నా, మాకు తోడుగా ఉంటానని మాకు వాగ్దానాలు చేసిన గొప్ప దేవుడు. దేవా, మమ్మల్ని ఎన్నడు విడువను ఎడబాయని వాగ్దానం చేసిన పరమ తండ్రి నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఇదో దేవా, నీ పునరుద్ధరణ దినమందు నీ సన్నిధిలో కలిసి మేమందరం నీ నామాన్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ ఆరాధన అంతటిని నీ నామాన్ని మహిమకరంగా తీసుకున్నాను ప్రార్థిస్తున్నాం ప్రభు. దేవా, మరి వాక్యంలోకి వెళ్తుండగా మాకు కావాల్సిన ఆహారాన్ని మాకు అందిస్తానన్నా తండ్రి. ఆ జీవాహారాన్ని మాకు దయచేయండి. ఈ రోజు మాకు కావాల్సిన వర్తమానాన్ని మాకు దయచేయండి. మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అనేకమైన భారాలతోనే నీ సన్నిధికి వచ్చాం తండ్రి. ఎంతో మందికి ఎన్నో కష్టాలతో వచ్చాం, ఎన్నో నష్టాలతో వచ్చాం, అనేకమైన అవసరతలతో వచ్చాం తండ్రి. మా అవసరతలన్నీ తీర్చగల గొప్ప దేవుడు ప్రభు, నీకు వందనాలు. దేవా, నా భారాలన్నింటినీ నీ సన్నిధిలో విడిచిపెట్టి దేవా తేలికని హృదయంతో తిరిగి మేము వెళ్ళడానికి మాకు సహాయం చేయండి. మాతో మాట్లాడమని నీవే మహిమకింత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో కూడా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. రైట్. మన మధ్యలో సంతోషి అనే అమ్మాయి ఉంది. అమ్మ రామ మొన్న 9:00 వచ్చిందట. పాపం తలుపు కొడుతుంది, లేవట్లేదు. తెల్లవారుజామున ఎప్పుడు పడుకున్నాను. ఆయన ఎట్టి పరిస్థితి, రోజు పాస్టర్ గారిని కలిసి వెళ్ళాలని నిర్ణయించుకుని కూర్చుంది అలాగా అరగంట సేపు కూర్చోని. మా పరమేశ్వరి వస్తే, పరమేశ్వరి కిటికీ మీద కొడితే అప్పుడు లేచాను. అప్పుడు చెప్తున్నా, లాస్ట్ ఇయర్ వచ్చాను మీ ఇంటికి, మీ చర్చ్కి డైరెక్ట్ హాస్పిటల్ నుంచి వచ్చాను. నా బిడ్డను తీసుకొచ్చారు. మా అత్తగారి ఇంట్లో, అమ్మగారి ఇంట్లో 15 సంవత్సరాలుగా మగపిల్లలు లేరు. మా తమ్ముడే రాష్ట్రిక. ఆ తర్వాత 15 సంవత్సరాలు మాకు మగపిల్లలు లేరు. మా చుట్టుపక్కల వారు ఆ హేళన ఎగతాళి మాకు చచ్చిపోవాలన్నంత పరిస్థితి తీసుకొచ్చింది. భయంకరమైన ఎగతాళి చేస్తారు. ఇక వీళ్ళు వంశవద్దారు ఇక్కడ లేడు, వీళ్ళకి ఇంకా ఆడపిల్లే, ఇక వరుస పుడతానే ఉన్నాడు ఆడపిల్లలు. ఆడపిల్లలు పుట్టినప్పుడల్లా గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు వీళ్ళు ప్రతిసారి. ఆఖరికి అమ్మ ఒక మైకి అమ్మ సంతోషికి అమ్మా భయపడతారా, భయపడి మీ మాట్లాడతారు అందరూ సౌదాలి అమ్మ. మరి మీరు ఎంతమంది సంతానం మీ అమ్మగారికి? పట్టుకునేవాడు, పట్టుకునే బాబుకి ఇవ్వండి, పట్టుకుంటాడు. హలో, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పట్టుకోండి. మా అమ్మమ్మకి ముగ్గురు పాపలు, ఒక బాబు. తర్వాత మా అమ్మగారికి ఒక నేను పుట్టిన తర్వాత బాబు పుట్టి, తర్వాత చెల్లి పుట్టింది. మరి ఇంకా ఉన్న అమ్మాయిలకి, అబ్బాయికి కూడా పాపలే పుట్టారు. నాకు కూడా ఫస్ట్ పాపే పుట్టింది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళని చాలా బాధ అనిపిస్తుంది. నేను ఇక్కడికి వచ్చేదాన్ని సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో నేను అనుకున్నాను. ఇప్పుడైతే నాకు పెట్టాడని నేను భావిస్తున్నాను. ఎవరు ఏమనుకున్నా సరే, ఎప్పటి కడుపులో ఉన్నప్పుడు ఎందరో ఎన్నో మాటలు తిట్లు, చనిపోమని కూడా కొందరు మొక్కారండి. దేవుడు ఆల వైపు ఉన్నాడో నా వైపు ఉన్నాడో దేవుడికే తెలియదు.
నాకే తెలియాలి. గడుపుతో ఉన్నప్పుడు చనిపోమని మొక్కారు చాలా మంది. చాలా బాధను అనుభవించాము. డెలివరీ అయిన తర్వాత నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడికే వచ్చాను. ఫస్ట్ 10 రోజులు హాస్పిటల్ ఉంటే ఇక్కడికే వచ్చాను. దేవుడు నాకు పెట్టాడండి. తర్వాత మా పిన్నికి కూడా బాబే పుట్టాడు, ఇప్పుడు 3వ నెల. తను కూడా జనవరి 1st వస్తుందండి ఇక్కడికి. దేవుడు మగ సంతానం మళ్ళీ ఇవ్వడం పెట్టాడు. ఈ బాపేనేమా మధుకర్? మధుకర్ మీరే పెట్టారండి. జనవరి వచ్చినప్పుడు ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టామా మీ వాళ్ళని, మీ పిల్లగారి పాపని ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టండి. ఓకే. అయితే ఇప్పుడు కొంచెమే చెప్పింది, నేను చాలా సాక్షి చెప్పింది బాబోయ్, వాళ్ళ తిట్లు వాళ్ళ దోషములు, అంత భయంకరమైన శోధన తను అనుభవించింది. అయితే ఆ శోధనలోంచి దేవుడు జవాబు ఇచ్చాడు, విజయం ఇచ్చాడు, నవ్వు ఇచ్చాడు. ఇప్పుడు ఇప్పుడు మగ సంతానం మళ్ళీ వాళ్ళకి స్టార్ట్ అయిందట. వీడు పెళ్ళిగారు వాళ్ళు మొత్తం పటాలన్నీ పాడేసిందట. ఈ దేవుడు దేవతలు వేస్ట్, మా ఇంట్లో ఆడపిల్లలు తప్ప ఎన్ని ఎన్ని మొక్కు మొక్కున్నా శుభ్రంగా ఆడపిల్లలతో నింపేస్తాను మళ్ళీ దేవతలు పాడేసిందట. యేసు ప్రభు అంటే వాళ్ళకి చిన్న నమ్మకం వచ్చింది. ఆ నమ్మకంలో నుంచి వాళ్ళ విజయాలు, చిన్న నమ్మకానికి అంత పెద్ద విజయం చూస్తున్నారు. అది చాలా పెద్ద విజయం. అది కొన్ని 100 కోట్లు ఇచ్చినా అది అది వాళ్ళకి లెక్క లేదు. మగ సంతానం కావాలి వాళ్ళకి. కనుక దేవుడు కార్యాలు చేస్తున్నాడు. నేను ఒక పని చేస్తా, ఆ ట్యూబ్ లైట్ కనబడకుండా కొంచెం డౌన్ చేయి చూద్దాం కెమెరాని, ఎందుకంటే దానివల్ల కొంత అది అలా వస్తే బెటర్. ఎస్, కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నారు. సువార్త ప్రకటిద్దాం, వ్యక్తులు కనబడితే చెప్దాం. ఎందుకంటే అవసరంలో ఉన్నారు. అద్భుతాలు కావాలి వాళ్ళకి, ఆశ్చర్యకార్యాలు కావాలి. అవి మన చేతిలో ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. అవి వాళ్ళకి కావాల్సిన అద్భుతాలు మన దగ్గర ఉన్నాయి. ఎలా ఉన్నాయి? యేసయ్యమంతా ఉన్నాడు. అడిగితే ఇచ్చేస్తాడు, వెతికితే దొరికేస్తాడు, తలుపు తడితే తెరిచేస్తాడు. నా యుద్ధకు ఉత్సవాన్ని ఎంత మాత్రమో త్రోసివేయనన్నాడు. ఓకే, వాళ్ళు రాలేదు, మనం వెళ్ళడం వాళ్ళ పక్షంగా, మనం తోసాడు కదా, వాళ్ళని తోసాడు కాబట్టి వాళ్ళు తెలియదు. కాబట్టి వాళ్ళు చేపట్టుకుని మనం వెళ్దాం. అస్సలు మీరు మొహమాట పడకుండా సువార్త చెప్పేయండి. ఇలాంటి అవసరం ఏదో వాళ్ళ ఇళ్లలో ఉండొచ్చు. వాళ్ళకి సువార్త అర్థం కాకపోవచ్చు, కానీ అద్భుతం అర్థం అవుద్దు కదా. ఇంకొక విచిత్ర విషయం ఏంటంటే, దేవుడు చచ్చి గోడ పెట్టినా మనకు అద్భుతాలు చేయలేదండి. మనంతా మాన్యువల్. కానీ మనం వేరే వాళ్ళకి అడిగితే మాత్రం అద్భుతాలు చేస్తాడు, వాళ్ళకి ఆటోమేటిక్ అంత. అదొక్క సూత్రం మీకు అర్థమైతే చాలు. మీరు పరిస్థితి ఏంటి, నాకేం చేయట్లేదు కదా, వాళ్ళకేం చేస్తాను అనుకుంటారు మీరు? నాకే అద్భుతం చేయట్లేదు, వాళ్ళకేం అద్భుతం చేస్తాడు? నా ప్రార్థనల్ని ఫెయిల్, ఇప్పుడు వాళ్ళ కోసం చేస్తే ఏమవుద్ది? అసలు దేవుని మనసు తెలుసుకోండి, దేవుని మనసు తెలుసుకోండి. మీకు ఎందుకు చేయడంటే, మిమ్మల్ని విశ్వాసులు పెంచుతున్నాడు, మిమ్మల్ని ఎన్హాన్స్ చేస్తున్నాడు, అప్డేట్ చేస్తున్నాడు. కాబట్టి మీకు అద్భుతాలు చేయడు, చేయడు కాదు, అసలు చేయకపోవడం అద్భుతం తెలుసండి. హఠాత్తుగా ఒక వస్తువు మన ఇంటికి వచ్చేస్తే అది అద్భుతం కాదు. అది కష్టంగా మన ఇంట్లోకి వస్తే, అందులో మనం ఆనందిస్తుంటే, అది దానికి ఎదురు చూడటంలో మన విశ్వాసం అభివృద్ధి చెందితే అప్పుడు అదే అద్భుతం. కాబట్టి మీ పొరుగు ఇరుగు పొరుగు వాళ్ళ ఇళ్లలో అద్భుతాలు జరిగిన ప్రార్థన చేయండి, చేస్తాడు. అంటే వాళ్ళ విశ్వాసం ప్రారంభం అవ్వాలి కదా. ఆయన ఎదిగిన తర్వాత మళ్ళీ మన పరిస్థితి ఉంటుంది, అది కూడా అద్భుతాలు ఆగిపోతాయి తర్వాత తర్వాత. ఇప్పుడు సంతోషి వాళ్ళ కుటుంబం ప్రభువులోకి వస్తారు, ఇప్పుడు అద్భుతాలు చేస్తాడు. వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతారో అప్పుడు అద్భుతాలు ఆపి మాన్యువల్ స్టార్ట్ చేస్తారనమాట. ఇప్పుడు కార్లు వస్తాయి కదా, ఆటోమేటిక్ ఉంది, మాన్యువల్ ఉంది. ఒక స్విచ్ నొక్కగానే ఇంకా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, హోండా హీరో మామూలు బళ్ళు లాగా, గేర్లెస్ బళ్ళు లాగా. అది ఇంకొక గేర్లో పెడితే గేర్లో పనిచేస్తుంది. మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ ఆటోమేటిక్ కార్ ఇస్తారు మనకి, గేర్లెస్ బళ్ళు ఇస్తారు మనకి, డోర్ డోర్ బ్రేక్ అయ్యి ఇళ్ళు రైస్ చేయి బ్రేక్ అయ్యి అంతే.
తర్వాత తర్వాత ఆటోమేటిక్ తీసేసి మాన్యువల్ ఇస్తారు వాళ్ళకి, నేర్చుకోబట్టాడు సేమ్ ఆడుకోవడం అంతే. కాబట్టి నాన్ క్రిస్టియన్స్ విషయంలో మీరు ఎంత పెద్ద అద్భుతమైన అడగడానికి సంకోచించకండి, ఎంత పెద్ద అద్భుతమైన అడిగేయండి. అది వాళ్ళు చిన్న గాస్పెల్ ఇవ్వండి, వాళ్ళ ప్రభు సందులో వాళ్ళ పాపములు ఒప్పుకునేలా, వారు ప్రభు సందులో పరిశుద్ధంగా బ్రతకడానికి నిర్ణయించుకునేలా వాళ్ళతో మాట్లాడండి. ఆ తర్వాత అన్యాయం చూసుకుంటాడు. రైట్, ఇంకా సాక్ష్యాల కోసం ఏమైనా సిద్ధపడతారు చేసిరండి. మనం 31వ తారీఖు ఎలాగా సాక్ష్యాలు చెప్పాలి, జీవిత సాక్ష్యాలు, మనం సంవత్సరం అంతా సాక్ష్యాలు. అప్పుడు చెప్తామని ఆసక్తి ఊరుకుంటే ఓకే, మీ ఇష్టమే. ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడతారా? మొన్న క్రిస్మస్కి అవకాశం లేని వాళ్ళు, దానా తల్లి దా వండర్ఫుల్ నా మైక్ ఇది ఇదేనా తల్లి దా హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదాము, సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదాము. లోకాన శాశ్వత సంతోషముగా పాడుచు సీయోను.
వెళ్ళుదాము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగు గయేసుని వెంబడించి ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగు గయేసుని వెంబడించి పాడైన కోరహ పాపంబు మాని వీరేయులై వీరాచిల్లుడి పాడైన కోరహు పాపంబు మాని వీరేయులై వీరాచిల్లుడి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము హల్లెలూయా రైట్ అయితే వర్తమానంలోకి వెళ్ళిపోదామంటారా సాక్ష్యం షేర్ చేసుకుంటారా ఎవరైనా ఎవరైనా ఇంకొక సాంగ్ పాడతారా రైట్ ప్రార్థన వస్తున్నారా రవి సాక్ష్యమా పాట రైట్ కమాన్ రవి వాళ్ళ అమ్మగారు చాలా బెడ్డెడెడ్ అయ్యారు కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడిపోయారు ఇక్కడే ఉండేవారు రామన్ గారు పక్కన ఉండేవారు దీంట్లో చాలా ఇబ్బందులు చాలా భయంకర శోధనలు ఎదుర్కొన్నారు కంప్లీట్గా బెడ్డెడెడ్ అన్నమాట అమ్మగారు రవి చూసుకుంటుంటాడు వండి పెట్టి ట్యాబ్లెట్లు వేసి చాలా కష్టపడుతుంటాడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు వినోద్కి మ్యారేజ్ కావాలి తను బెంగళూరు వెళ్ళిపోతాడు మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు రవి మీద పూర్తి బాధ్యత ఉంది ఇప్పుడుంది ఇంకెప్పటికీ ఉంటుంది కనుక రవి కోసం ప్రత్యేకం ప్రార్థన చేయండి తన ఫ్యామిలీ డిస్టర్బెన్స్లో ఉంది ఆ ఫ్యామిలీ తన దగ్గర రావట్లేదు కూతురు కూడా ఉంది కనుక రవి కోసం స్పెషల్గా మనం ప్రే చేయాలి ఎందుకు రాలేకపోయారు ఇన్ని వారాలంటే అక్కడెక్కడో ఎల్బీ నగర్లో ఉన్నారట అక్కడి నుంచి మమ్మీని విడిచిపెట్టి రావడం కష్టం ఇక్కడైతే జస్ట్ ఒక నిమిషం వచ్చి వెంటనే వెళ్ళిపోతుండేవారు ఇప్పుడు అమ్మగారిని విడిచిపెట్టి రావడం కష్టం కాబట్టి రాలేదు మరి ఈరోజు వచ్చారు నేను వీలైతే వాళ్ళతో వెళ్ళి అమ్మగారి కోసం ప్రేయర్ చేస్తాను మీరందరూ కూడా రవి తల్లి గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ఏం పేరమ్మా మమ్మీ పేరు ఎల్లయమ్మ ఓకే క్రిస్టియన్ పేరు ఏముంది శాంతమ్మ గారు కాబట్టి దయచేసి ఆమె కోసం ప్రార్థన చేయాలని కోరుతున్నాను రైట్ రవి హల్లెలూయా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు నా సర్వం నా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్ నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్ నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్ తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీ ఉంటే నాకు చాలు నా జీవ నా ప్రియుడా వర్ణించుట నా తెల్ల కాదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ ప్రేమను నా వంచుట నా బ్రతుకు చాలదయ్యా
నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా, నీ ఉంటే ఆనందము. తండ్రి దేవా ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నీ ప్రేమ నా ప్రాణ స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటెటేన కన్నా. నీ ప్రేమ మధురమయ్యా, నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటెటేన కన్నా. నీ ప్రేమ మధురమయ్యా, తండ్రి దేవా ఆనందమే, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించదం. నా ప్రాణమా, నా స్నేహమా, నిన్నారాధించదం. నా ప్రాణమా, నా ప్రియమా, నిన్నారాధించదం. నా జీవమా, నా నేస్తమా, నిన్నారాధించదం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. హల్లెలూయా. రైట్, థ్యాంక్ యూ అండి. రవి చాలా తెలివైన పని చేశాడు. ఇంటి దగ్గర ప్రాక్టీస్ సరిపోదని ఇక్కడ ప్రాక్టీస్ చేశాడు. మన మధ్యలో లైవ్ ప్రాక్టీస్ కదా, అలాగే చేయకపోయి దానికైనా వెల్కమ్ చెప్తున్నారు. ఇప్పుడు పాస్టర్ ప్రాక్టీస్ చేయటం, నేనా కెమెరా సెట్ చేసుకోండి, చేయండి. పాస్టర్ ప్రాక్టీస్ చేయలేదు పాస్టర్ గారు, వచ్చే వారం ప్రాక్టీస్ చేసి పాస్టర్. అలా ఏంటంటే అవమాన పచ్చపడడం ఇష్టం ఉండదు వాళ్ళకి. ఇక్కడికి వచ్చి బెక్కడం, తాళం తప్పాడడం, రాగం తప్పాడడం బాగోదు, వాళ్ళకి నచ్చదు.
కాబట్టి బాగా ప్రాక్టీస్ చేసుకుని పక్క చప్పట్లు కొడితే ఇక మారు మగపాలు అలా కొట్టాలి మరి అలా అంత బాగా పాడాలి నేను అనుకుని అలా వారం వారం దాటిపోతాను ఇప్పటికీ పాడలేదు 10 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు ఇంట్లో బాత్రూంలో వంటింట్లో చేస్తూనే ఉన్నారు ధైర్యం చేసి ఇక్కడ పైకి పట్టుకు లేపుతారు రవి ఇది రివర్స్ అంతా ప్రజలు ఏమంటుంటే చక్క ప్రాక్టీస్ అయిపోద్ది ఇంట్లో ఇంట్లో అవ్వట్లేదు కాదు చర్చిలో ప్రాక్టీస్ అయిపోద్ది అది చచ్చినట్టు వస్తుంది ప్రజల మందిలో ఉన్నాను రాదు ముందు కానీ అలా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా ఆ భయానికైనా వస్తుంది కాబట్టి ఇదే మంచి ప్లేస్ అనుకున్నాడు రవి ప్రతి వారం ఒక పాట ఇక్కడ ప్రాక్టీస్ చేయి ఐఎమ్ హ్యాపీ ఫర్ విత్ యూ నాకు ఏ అభ్యంతరం లేదు కాబట్టి ఈ లైవ్ కూడా వెళ్తుంది లైవ్లో కూడా చాలామంది నేర్చుకుంటారు రవిని చూసి ఓహో పాటలు మనం ఇంట్లో ప్రాక్టీస్ చేయకపోయినా చర్చిలో లైవ్ ప్రాక్టీస్ చేయొచ్చు మనం అనమాట షాలిన్ పాస్టర్ గారికి దగ్గర అవకాశం ఉంది మిగతా చర్చెస్ ఉన్నాయో తెలియదు కానీ దాని దగ్గర అవకాశం ఉంది ఇక్కడ మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయొచ్చు డప్పు కొట్టమని మన సువర్ణరాజు గారు కాదు అప్పు చెప్పారు ప్రాక్టీస్ చేయండి అని కమాన్ ఇంకేమైనా ఇన్స్ట్రుమెంట్స్ దశబాబు 2 గిటార్లు మూల పలుకు పడుకోబెట్టాడు అని లేపండి లేపి పట్టుకోండి మీ ఇష్టం వచ్చేది బాలండి ఏముంది ఇక్కడ రండి పోసేమండి కొంచెం అందంగానే కనపడతాయి వీడియోలు ఆ సౌండ్ ఎలాగొచ్చినసరి వీడియో అందంగా కనిపిస్తుంది కాబట్టి పర్ఫెక్షన్లోకి వస్తేనే నేను ప్రభుత్వంలో నిలబడతాను అనుకోకండి సాక్ష్యాలు చెప్పినప్పుడు అంతే ఏదో ఒకటి నిలబడి రండి చెప్పండి మేము సరిచేస్తాం కదా డాక్టర్ మహర్షి గారు కూడా అదే అంటారు ఏదో పాడండి నేను సరిచేస్తాను కదా మీరు పర్ఫెక్ట్ అయ్యేంత వరకు నా దగ్గర పాడాలంటే ఎలాగా ఏదో ఒకటి పాడాలంటారు కాబట్టి ప్రభువు కోసం 10 నిమిషాలు ఇక్కడ నిలబడ్డా అంతే ఆ తర్వాత విషయం దేవుడు చూసుకుంటాడు రైట్ రైట్ మరి దేవుని వాక్యం వెళ్దాం చిన్న ప్రార్థన చేస్తాను ఓకే పరిశుద్ధుడా నీకు వందనాలు మంచి దేవుడా మహారక్షకుడానికి స్తోత్రము నాయన మాతో మాట్లాడినైనా నరిగిపోయి విసిగిపోయి ఉన్నా విసిగి చెదరి ఉన్న ప్రజలం ప్రభువా కష్టాలున్నాయి కన్నీళ్ళు ఉన్నాయి అనారోగ్యాలు ఉన్నాయి తండ్రి రవి తల్లిగారు అనేక సంవత్సరాలుగా బెడ్ రిడెన్ అయిపోయి ఉన్నారు అలాగే మా ఇంట్లో అనేకులు కష్టాలు పాలైపోయి ఉన్నారు కన్నీళ్లతో ఉన్నారు ఇప్పుడే విన్నాం సాక్ష్యం సంతోషి ఇంట్లో మగపిల్లలు పుట్టక 15 సంవత్సరాలుగా వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు వాళ్ళకి ఇప్పుడు నవ్విచ్చావు తండ్రి అలాగే ప్రతి ఇంట్లో కష్టాలు కన్నీళ్ళు నలుగులాట్లు ఇబ్బందులు ఇరుకులు ఉన్నాయి తండ్రి నువ్వు ఎప్పుడు విడిపిస్తావా అని ఎదురు చూస్తున్నా ప్రభువా ఇక తట్టుకోలేనంత పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం ఇంకానా 2020 వరకు మేము భరించాం తండ్రి నాయన 2021లోనైనా కరుణిస్తావా 2021లోనైనా మాకు నవ్వు ఇస్తావా మేము నవ్వుకుని ఇలా చేస్తావా ఈ కష్టాలు కన్నీటి నుంచి విడిపిస్తావా అని ఆశతో ఎదురు చూస్తున్నాం తండ్రి సహాయం చేయి నీ వాక్య ధ్యానంలోకి వెళ్తుండగా నీ ఆత్మ కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ రైట్ ఇస్తానన్న ఒక పాట మీ జ్ఞాపకం రా ఇస్తానన్నావు ఈయక మానవు నీ నామంలో అడగాలన్నావు నీ నామంలో అడిగినదంతా తప్పక ఇస్తావు ఊహల కన్నా మిన్నగా ఇస్తావు మళ్ళీ
ఇస్తానన్నావు ఈయకమానవు ఇస్తానన్నావు ఈయకమానవు నీనామంలో అడగవన్నావు నీనామంలో అడగవన్నావు అడిగినదంతా తప్పక ఇస్తావు ఊహల కన్నా మిన్నగా ఇస్తావు. హల్లెలూయా. రైట్. మనం అపోస్తల కార్యముల 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంట్లో పేతురు ఏంటి, అక్కడ ఏం జరిగింది మనం చదువుకున్నాం. ఈరోజు కొంచెం త్వరగా ముగించాలనుకుంటున్నాను, ఎందుకంటే దర్శన్ బాబు బెంగళూరు వెళ్ళాలి. ఇక నేను చదవను, ఇన్ని వారాల టెక్స్ట్ అంతా చదువుకుంటూ వచ్చాను, కానీ ఈరోజు చదవను. ఎక్కడి నుంచి చదువుతున్నా అంటే 33 నుంచి చదువుతా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 33 నుంచి చదువుతా. వెంటనే నిన్ను పిలిపించి తిని, ఎవరంటారు ఈ మాటలు? కొన్నేలి. ఎవరు కొన్నేలి? శతాధిపతి. శతాధిపతి అంటే ఎక్కడ? ఇటలీ పటాలము అనబడిన పటాలము శతాధిపతి. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు ఆఫీసర్ కదండి. అతను అన్యుడు, యూదుడైతే కాడు, కానీ అన్యుడైనప్పటికీ భక్తి గలవాడు. సర్వసృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. సర్వసృష్టికర్త దేవుడు సృష్టిలో ఉన్న ప్రజలను ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమించడానికి ఖచ్చితంగా మనుషులు ప్రేమిస్తారండి, అది ఇంటర్లింక్డ్. నేను దేవుడిని ప్రేమిస్తానని చెప్పి నీ ఎదుటిన్న వ్యక్తిని ద్వేషిస్తే అది అబద్ధము, బైబిల్లో ఉంటుంది, యోహాను పత్రికలో. కాబట్టి కొన్నేళ్ళు దేవుడిని ప్రేమిస్తానన్న రుజువు ఏంటంటే మనుషుల మీద విపరీతమైన ప్రేమ చూపిస్తాడు. వాళ్ళు ఎవరైనా తనకు అనవసరం, మతం జాతి కులం నథింగ్ ఇంకా లేదు, పేదోడు గొప్పవాడు నథింగ్, ప్రేమిస్తాడు అంతే. ఒక అన్యుడై ఉండి ధర్మశాస్త్రం అంటే తెలియనోడు, ఒకే ఒకటి తెలుసు, ఆకాశానికి భూమికి సృష్టిగా తొక్కడే ఉన్నాడు, ఆయన బొమ్మ కాడు, ఆయన ఆత్మయ్య ఉన్నాడు. ఆ సృష్టికర్త మంచోడు కాబట్టి ఆ సృష్టికర్త ప్రజలు కూడా మంచోళ్ళే. ఏదో మంచితనం ఉంటుంది కాబట్టి ఆ మంచోళ్ళని నేను మంచిగా ప్రేమించాలనుకుంటాడు అంతే. అయితే కొన్నేళ్ళు అక్కడే ఉండిపోవడం దేవుడికి ఇష్టం లేదు. అర్థమవుతుంది మీకు? కొన్నేళ్ళు మెట్టి మీద ఉన్నాడు, కానీ కింద మెట్టి మీద ఉన్నాడు. దేవుడు 1000 మెట్లు పైన ఉన్నాడు అనుకుందాం, కొన్నేళ్ళు కింద మెట్టి మీద ఉన్నాడు. తనకేంటంటే కొన్నేళ్ళు తన దగ్గరకు క్లోజ్గా వచ్చేయాలని కోరుకున్నాడు దేవుడు. అప్పుడు పేతురు, నువ్వు కొంచెం కొన్నేళ్ళు దగ్గరికి వెళ్ళి ఈ 999 మెట్లు ఎక్కించుకునిరా అంటాడు. నువ్వు ఎక్కించుకుందా అమ్మా, 104 కూర్చోండి అమ్మా, ఈ మెట్లన్నీ నువ్వు ఎక్కించుకునిరా అంటూ పేతుని పిలిపించుకోమన్నాడు. కొన్నేళ్ళు పేతుని పిలుచుకో, నీకు ఈ 999 మెట్లు ఎక్కిస్తాడు ఆయన, నువ్వు ఎక్కలేవు, నీకు భయం, నీకు దారి తెలియదు. కొన్ని మెట్లు చిన్నగా ఉన్నాయి, కొన్ని మెట్లు పెద్దగా ఉన్నాయి, కొన్ని స్లాంట్గా ఉన్నాయి, నీకు కష్టం కాబట్టి నా సేవకుని పిలిపించుకోమన్నాడు. ఎగ్జాక్ట్గా కొన్నేళ్ళు దేవుడు మాట విని కొన్నేళ్ళు పిలిపించుకున్నాడు. అది చెప్తున్నాడు, నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించిన నీ వినుటకై ఇప్పుడు మేమందరం దేవుని ఎదురు ఉన్నాము. ఓకే, నీ 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 వెనక మాకు దేవుడే కనిపిస్తున్నాడు. పేతురు, నువ్వు గొప్పవాడివే, సంఘానికి తలకాయలాటోడివి, కానీ నీ వెనక నాకు దేవుడు కనిపిస్తున్నాడు. మేము నీ ఎదుటి కాదు, దేవుని ఎదుటనే ఉన్నాము. ఆ దేవుని సన్నిధిని పట్టుకుని రావడం మాకు మంచిగా ఉంది కాబట్టి మేమందరం రెడీగా ఉన్నాం మాతో మాట్లాడు. అప్పుడు అందుకు పేరుతో నోరు తెచ్చిటను 3 ప్రత్యక్షతలు కలిగాయి కొర్నేలి గడపలో ప్రతి పేతురికి ప్రత్యక్షతలు. ద ఫస్ట్ టైం పేతురికి మైండ్ ఓపెన్ అయింది.
స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అయ్యాయి. ఫస్ట్ టైం దేవుడు చూపించాడు నేను పక్షపాతం లేని వాడిని, తేడా లేదు, అందరు నాకు ఒకటే అంటూ అప్పుడు అవును అవును దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించాను. ఇప్పుడు కంప్లీట్, ఇంకా ఇంకా నా లైఫ్లో తిరిగేలేదు, వెనక్కి వెళ్ళినాక నాకు అర్థమైపోయింది. యూదుడని గ్రీసు దేశస్థుడని అన్యుడని దేవుడికి పక్షపాతం లేదని తెలిసిపోయింది. స్త్రీ అని పురుషుడని భేదం లేదని అది పౌలుకి ఎప్పుడో తెలుసు, తన పత్రికలు రాశాడు, తన పత్రికలు రాశాడు. కానీ పేదరికి దేవుడు వేరే ప్రత్యక్షించారు. ఇంకోటి అంటాడండి అద్భుతమైన విషయం, నాకు చాలా నచ్చుతుంది ఈ మాట. రెండది, ప్రతి జనములోను, మీకు అర్థమయ్యేలా చెప్తున్నా, ప్రతి ఇంటి పేరు గల వారిలోను. జనం అంటే ఒక ఇంటి పేరు అంటే ఒక జనం కదండి, ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. ప్రతి ఇంటి పేరు కలిగిన ప్రజల్లోనూ దేవునికి భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించను. ఇది సువార్తకు వ్యతిరేకమైన మాటలు అనిపిస్తుంది మనకి. మనం ఏంటి అనుకో, యేసు ప్రభు రక్షకులను నోటితో ఒప్పుకొని నీ హృదయంలో ఆయన విశ్వసించిన నీవు రక్షించబడదు. నువ్వు ఎంత మంచివైనా, నువ్వు ఎంత భక్తిపడమైనా, యేసు అనే మాట నీ నోటికి రాకపోతే నీకు రక్షణ లేదంటున్నాం. అది కరెక్టే, కానీ అక్కడ వరకు రావడానికి కొంతమంది రెడీగా ఉన్నారు. వాళ్ళకి యేసు అనే పేరు తెలియదు, దేవుడు అనే మాట తెలుసు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు దైవ ఆ దేవుడు అని తెలిసిన తర్వాత వాళ్ళ మనస్సాక్షి ఒకటి ఉందండి. ఆ మనస్సాక్షి దేవుడిచ్చిందే, దేవుడు పెట్టిన పోలీస్ అట మనకు మనస్సాక్షి. ఆ మనస్సాక్షిని ఫాలో అవుతూ వాళ్ళు అతి జాగ్రత్తగా జీవిస్తారు. అదే అంట, అలాంటి వారిని దేవుడు అంగీకరిస్తాడట. చూడండి, ప్రతి జనములోను ప్రతి ఇంటి పేరు గల వారిలోను ఎవరైతే సర్వ సృష్టికర్తయే దేవునికి భయపడుతూ నీతిగా నడుచుకుంటారో వారిని ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. అంటే తన దగ్గరికి వచ్చినట్టే ఫీల్ అవుతాడు, నా యొక్క ఉత్సవాన్ని ఎంత మాత్రమో త్రోసివేయన అంగీకరించేస్తాను. అది మనకి ఇప్పుడు సువార్త ప్రకటించడం సూపర్గా ఉంటుంది సార్. అంటే చూడండి, ఒక పల్లెటూరులోకి వెళ్ళాం, వాళ్ళందరూ నాస్తికులు అయితే కాదు, దేవుణ్ణి దేవుడు అనేవాడు ఉన్నాడని తెలుసుకున్నారు. ఆ పల్లెటూరులో నీతిగా ఉన్నారు, అంటే దేవుడు ఉన్నాడు బాబాయ్, దేవుడు ఉన్నాడు అనుకుంటూ నీతిగా ఉన్నారు. అంటే ఏంటి, దాదాపు వాళ్ళు దేవుడితో అంగీకరించబడ్డాడు కదా. ప్రతి ఇంటి పేరు గల వాళ్ళు దేవుడికి ఉన్నారు, ఎంతోమంది ఉంటారు కదండి, అంటే వాళ్ళని దేవుడు ఆల్రెడీ అంగీకరించాడు. అంటే ఇప్పుడు దేవుడు అంగీకరించిన వాళ్ళకి సువార్త చెప్తే ఎంత బాగుంటుంది మనకు. ఇప్పుడు పేతురు వచ్చి కొన్నీళ్ళకి చెప్పినట్టే లెక్క. ప్రతి ఊళ్ళో కూడా మీరు ప్రార్థన చేసుకుంటేవాళ్ళు సువార్తకి వెళ్ళేటప్పుడు, ప్రభువా ఇక్కడ ఈ ఇంటి పేర్లు గల వాళ్ళలో నీకు భయపడి, అంటే సృష్టికర్త అయిన దేవుడు అక్కడ ఉన్నాడు అనే ఆలోచనతో నీతిగా నడిచే వాళ్ళు ఉంటారు తండ్రి, వాళ్ళు నువ్వు ఎలాగ అంగీకరిస్తున్నావు కదా. నీవు ఎవరైతే అంగీకరించావో వాళ్ళకి ఇప్పుడు మేము సువార్త ప్రకటిస్తున్నాం తండ్రి, కొన్నేరి రక్షించబడినట్టుగా ఈ ఊరి ప్రజలు రక్షించబడలాగా సహాయం చేయండి అని ప్రార్థన చేసి సువార్త చేయండి. ఇక్కడ నుండి కొత్త ప్రార్థన నేర్చుకోండి. కొన్నేళ్ళు మీరు సువార్తకి వెళ్ళేటప్పుడు కొన్నేళ్ళు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఏంటది, ప్రతి జన్మలోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించను. ఓకే, దేవుడు అంగీకరిస్తే ఏమవుతుంది సండి, మీకు వాక్యం జ్ఞాపకం రాదు. యోహాన్ సువార్త 1వ అధ్యాయం, యోహాన్ సువార్త 1వ అధ్యాయంలో 11 నుంచి చదువుదాం. ఆయన తన స్వకీయులకు వచ్చిన ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు, తన్ను ఎందరు అంగీకరించదో వారికందరికి, ఆయన అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. మ్యూచువల్ సెకండ్ పార్ట్ అంటే ఇది, దేవుడు అంగీకరిస్తాడు వాళ్ళని, ఇప్పుడు వాళ్ళు దేవుణ్ణి అంగీకరించాలి కదా. వాళ్ళ ముందు దేవుణ్ణి ఎలా అంగీకరించారు, ఈ ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్తగా అంగీకరించారు. అప్పుడు దేవుడు వాళ్ళని తన బిడ్డగా అంగీకరించి సువార్త పంపిస్తాడు. ఇప్పుడు వాళ్ళు యేసు నామమును అంగీకరించాలన్నమాట, అది చూసారా మ్యూచువల్గా.
అప్పుడు తన్ను ఎందరు అంగీకరించిరో అనగా వారికి అందరికీ అనగా తన నామందు ఏంటా నామం ఇప్పుడు అన్ని నామముల కంటే పైనున్న యేసు నామం ఆ యేసు నామములో విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగటకు అధికారం ఫస్ట్ అంగీకరిస్తారు కానీ అంగీకరి తాను అంగీకరించిన వారు తనను అంగీకరించేలా చేసుకుని ఎప్పుడైతే మ్యూచువల్ అంగీకారం అయిపోయిందో వెంటనే అధికారం ఇచ్చేస్తాడు పట్టా రాసి ఇచ్చేస్తాడు అంతే చూసారు పేద పేద ప్రజలకి ఎప్పటి నుంచో ఉంటారు ఆ ప్లేస్లో వాళ్ళు కానీ వాళ్ళు ఇంటి పట్టాలు ఏమి ఉండవు డాక్యుమెంట్ లీగల్ డాక్యుమెంట్ కానీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటారు ఓకే మీరు ఏ ఇంట్లో ఉంటారు అది మీకు రాసి ఇచ్చేస్తుంటారు అలాగే దేవుడు అధికారం ఏంటి దేవుని పిల్లలగటకు అధికారం మీరు ఆ కింద ఎప్పుడు గమనించారో లేదో 13 వచనం వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు అంతైంది ఇప్పుడు ఓకే ఫస్ట్ మీ ఇంటి పేరు బట్టి అంగీకరించాడు అంటే ప్రతి జనంలో ప్రతి ఇంటి పేరు అంగీకరిస్తాడు కదా అంగీకరించిన తర్వాత తన నామాన్ని పరిచయం చేసి తనను మీరు అంగీకరించేలా చేశాడు కదా అప్పుడు మీ ఇంటి పేరు తీసేసి తన ఇంటి పేరు పెట్టేస్తాడు ఇక మీ శరీరేచ్ఛలను మానుషేచ్ఛలను పుట్టిన వాళ్ళు ఇక ఆ ఇంటి పేరుతో మీకు సంబంధం లేదు ఆ వంశంతో మీకు సంబంధం లేదు మీరు ఇప్పుడు దేవుని ఇంటి పేరు గల వారుగా మారిపోతారు దేవుని జనంగా మారిపోతారు ఇక మీరు మానుషేచ్ఛలను శరీరేచ్ఛలను రక్తం వలన ఆయన పుట్టిన వారు కారు మీరు దేవుని వలన పుట్టిన వారే ఇప్పుడు మన వంశం వేరు హల్లెలూయ నేను యేసు ప్రభులోకి రాకముందు అలసవిల్లి వంశం చెందిన వాడిని కానీ యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ కాళ్ళు అలసవిల్లి వంశంతో కానీ నా దేవుడి కాళ్ళకి అలసవిల్లి లేదు బెరసవి లేదు ఏం లేదు సమస్తం యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డా అందుకని ఏ భేద పాప విషయంలో భేదం లేదు అలాగే ఆయనలో కూడా మనకు భేదము లేదు ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుని ఆరాధించి మహిమను పోగొట్టుకుంటున్నారు కదండి కానీ ఆయనలోకి వచ్చిన తర్వాత పాతవి కల్పించిన సమస్తము కొత్త అయినప్పటికి భేదం కూడా లేదు ఎంత అద్భుతమైన ప్రణాళిక అండి అసలు ఇవన్నీ ఆలోచిస్తుంటే అబ్బా ఏమిటి ఇంత పెద్ద ప్రణాళిక అనుకుంటాం పేతురుకి అది ప్రత్యక్షపరిచాడు బాబు కేవలం యూదులకే కాదు ఈ ప్రపంచంలో అందరూ అబ్రహాము ద్వారా దీవించబడాలని ఎప్పుడో నిర్ణయించాడు ఆయన నీ అందు సమస్త సంతానం సమస్త వంశం ఆశ్రయించబడతాయని చెప్తాడు కానీ ఇంతవరకు అది తెలిసి కూడా మనం పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ప్రతి జనములో నుండి ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని మాత్రం అంగీకరిస్తాడు తను అంగీకరించేలా చేసుకుంటాడు ఇప్పుడు అదే కదా జరుగుతుంది కొన్నేళ్ళ ఇంట్లో అదే జరుగుతుంది అంగీకరించేసిన తర్వాత అధికారం ఇచ్చేస్తున్నాడు అద్భుతం కదా అదొక పాయింట్ రెండు పాయింట్లు ఒకటేమో దేవుడు పక్షపాత కాడు నెంబర్ టూ దేవుడు ప్రతి ఇంటి పేరు గల వాళ్ళు కొంతమందిని అంగీకరిస్తాడు మూడో ప్రత్యక్షత ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు హల్లెలూయా మొన్న మీకు టైటిల్ రాసుకోమని చెప్పాను కదమ్మా కొన్నేలి గడపలో పేతురుకి ప్రత్యక్షత అది పల్లవి మూడు చరణాలు ఇక్కడ మీరు రాసుకోవచ్చు ఒకటో చరణంలో దేవుడు పక్షపాతి కాడు రెండవ చరణంలో ప్రతి జనంలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న ఆయన అంగీకరిస్తాడు మూడో చరణంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు మీరు ఎంత టైం అయినా తీసుకున్నామా చక్కగా రాయండి మనం రివ్యూ చేసి అది ఒక అద్భుతమైన పాటగా చేద్దాం రికార్డ్ చేద్దాం నెక్స్ట్ రెండవ చరణం ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించను అది రెండో చరణం మూడో చరణం అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆ తర్వాత కూడా ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను లోకములకు ప్రకటించి ఇస్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు అందులో కూడా రెండు మాటలు మీరు తీసుకోవచ్చు మూడో చరణానికి కొంచెం ఎక్స్టెన్షన్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభు అన్నప్పుడు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించాడు అది కూడా కలుపుకోండి అక్కడ వరకు మూడో చరణం ఏమా రైట్ ఇంకా మేరీ గారు ఒక్కడైనా ఉన్నారు మిగతా వాళ్ళు ఎవరు పాట రాయరా ఇక్కడ నేను మేరీ గారితో చెప్పుకోవాల్సి వస్తుంది అందరూ కూడా లిరిక్ రైటింగ్ వర్క్షాప్లు రావాలి అందరూ పాటలు రాయాలి
మన వర్తమానాలన్నీ పాటలు అయిపోవాలి. రాజేష్ సాత్పూడి గారు, దేవుని వాక్యం నేను మర్చిపోతున్నానే, అది నాకు జ్ఞాపకం ఉండట్లేదే, ఎలాగ అనుకుంటూ ఓకే ప్రతి వర్తమానాన్ని ఒక పాటగా రాసేద్దాం అనుకుని ప్రతి ఆదివారం వర్తమానం ఒక పాటగా రాసుకుంటూ వెళ్ళిపోయారట. అలాగ రెండు వేల పాటలు రాస్తారట ఆయన. అందులో పాటలే మళ్ళీ తీసి చాలామందికి ప్రొడక్షన్కి ఇచ్చి వాళ్ళు మ్యూజిక్ చేసుకుని వాళ్ళు పేర్లు పెట్టుకున్నా పెద్ద ప్రమాదం లేదు. ఓకే, దేవుని వాక్యం జరుగుతుంది కనుక దేవుని వాక్యం వెళ్తుండగానే మనకి దానికి కావాల్సిన సరుకు వచ్చేస్తుంది. ఒక పాటకు కావాల్సిన సరుకు దాన్ని కొంచెం అంత ఏంటి అనుప్రాస ప్రాస అంత్యప్రాస లెంగ్త్ అవన్నీ చేసుకుంటే ఒక అందంగా వస్తుంది. ఓకే రైట్. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మీకు ప్రభువు అనగానే ఏం జ్ఞాపకం వస్తుంది? ప్రభు అంటే ప్రభుత్వము చేయవాడు కదండి. ప్రభుత్వం అనుకుంటాం తప్పు చేస్తే శిక్షిస్తుంది ప్రభుత్వం, అదేనా? అదే, జనాల్ని సంరక్షించుకునే బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది కదా. వలస వెళ్ళిపోతుంటే పిల్ల అందరూ పల్లెటూళ్ళు విడిచిపెట్టేసి పట్టణాలకు వచ్చేస్తారు సార్. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, బాబాబు మీ ఊరు విడిచిపెట్టేయకండి, గొడ్డుది అయిపోద్ది, అక్కడే ఉండండి, కాస్త మేము పన్ను మీ ఊళ్ళోనే మీకు పనికి ఆహారం పథకం సిద్ధం చేస్తాం, మీ ఊళ్ళోని చెరువులు తవ్వుకోండి, మీ ఊళ్ళో కాలువలు కట్టుకోండి, మీ ఊరిని బాగు చేసుకోండి, దానికి మేము జీతం ఇస్తాం, మీరు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోకండి అని చెప్పి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఏ ఊరి ప్రజలు ఆ ఊళ్ళో ఉండడానికి ప్రయత్నం చేస్తారు కదా, అది ప్రభుత్వం. ప్రభు చేసే పని కూడా ఆయన అందరికీ ప్రభు అంటే అర్థమవుతుంది, ఆయన అందరిని పోషిస్తాడు, సంరక్షిస్తాడు, తప్పు చేస్తే కొడతాడు, అది వేరే విషయం. మరి ఆ ఒక్క ఆ యాంగిల్ ఒక్కటే చూస్తాం మనం ప్రభు అంటే, ఆయన పోషించడానికి ప్రభు, సంరక్షించడానికి ప్రభు, ప్రేమించడానికి ప్రభు, ఆయన లాలించడానికి, ఆదరించడానికి, ఓదార్చడానికి, ధైర్యపరచడానికి ప్రభు ఆయన. కాబట్టి ప్రభువుకి మంచి కోణాలు చూడటం మానేస్తున్నాం మనం, ఆయనలో కఠినత్వం ఉన్న కోణాలనే చూస్తున్నాం, అది ప్రాబ్లం మనకి. ప్రపంచ ప్రజలకు మనం చెప్పాలి, యేసు ప్రభు మీకు ప్రభు, మిమ్మల్ని పోషించే ప్రభు. చెప్తాం మన సువార్తలు ఏముండాలి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనిసింది బైబిల్లో. ఓకే, ప్రభు అనే మాట బదులు పోషించేవాడు, సంరక్షించేవాడు. యేసు ప్రభు మిమ్మల్ని పోషించేవాడు అని బైబిల్లో ఉంది, మిమ్మల్ని అందరినీ సంరక్షించేవాడు అనేసి బైబిల్లో ఉంది, మిమ్మల్ని అందరినీ ఆదుకునేవాడు అని బైబిల్లో ఉంది. దయచేసి ఆ మాట నమ్మండి, ఆయన మీకు ప్రభు, ఆయన మీకు ప్రభు అంటూ మనం సువార్త ప్రకటించాలి. పేతురు ఎప్పుడైతే ఆ మాట ప్రకటించాడో అక్కడ చాలా అద్భుతం జరిగిపోయిందండి. ఈ మూడు ప్రత్యక్షతలు ప్రకటించారు. అక్కడ ఎవరెవరు ఉన్నారు? కొన్నేలి, కొన్నేలి కుటుంబ సభ్యులు, బంధువులు, ముఖ్య స్నేహితులు అందరూ ఉన్నారండి. వాళ్ళందరికీ ఈ మూడు చాలా ఆశ్చర్యపరిచాయి. దేవుడికి పక్షపాతం లేదా, వావ్ అనుకున్నారట. అంతవరకు ఏమనుకున్నారు, యూదులు ఫస్ట్ క్లాస్ సిటిజన్స్, మనం సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ సిటిజన్స్, మనకి సిటిజన్షిప్లో అధికారాలు లేవు ఎక్కువ, యూదులకు అన్నీ ఉన్నాయి, వాళ్ళకి సమాజ మందిరం ఉన్నాయి, వాళ్ళకి ఎడిషనల్ దేవాలయం ఉంది, వాళ్ళకి పదాజ్ఞలు ఉన్నాయి, వాళ్ళకి బలులు ఉన్నాయి, అర్పణలు ఉన్నాయి, మనకి ఏమీ లేవు. కాబట్టి దేవుడు వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడు, మనం తక్కువ ప్రేమిస్తాడు. మీరు కూడా అలాగే అనుకుంటారు, పాస్టర్ గారిని దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు, ఎందుకంటే పాస్టర్ గారు రోజుకి 5 వర్చువల్ మీటింగ్స్ చేస్తున్నారు, పాస్టర్ గారు మంచి ప్రసంగం చేస్తారు, పాటలు నేర్పిస్తారు, పాటలు పాడుతున్నారు, కాబట్టి పాస్టర్ గారు ఎక్కువసేపు దేవస్థానంలో లైఫ్ కలిసిపోయి పాస్టర్ గారు మాత్రమే దేవుడికి ప్రియుడు. మనం అంత కాదు కదా అనుకుంటారు, ఎంత అబద్ధంలో ఉన్నారు, ఆయన పక్షపాతము లేదు వాడు. ఓకే, నాలో 1000 వంతు మీరు ప్రార్థన చేసిన నన్ను ప్రేమించినంతకంటే ఎక్కువ మిమ్మల్ని ప్రేమిస్తుంటారు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఆయన దగ్గరే ఉన్నాను, మీరు ఆయన దగ్గర రావాలి కాబట్టి మీరు ఆ 1 మీటర్ ఉంటాయి, నన్ను మీ దగ్గర పంపించి మీకు ఎస్కార్ట్గా ఇస్తాను, నన్ను నేను ఎస్కార్ట్ అయిపోతాను మీకు. పేతురు ఇప్పుడు ఎస్కార్ట్ అయిపోయాడు కదా కొన్నేలికి, కొన్నేలు ఇప్పుడు మెయిన్ పర్సన్, పేతురు ఎస్కార్ట్. ఆ 999 మెట్లించడానికి పేతురికి మెట్లు ఎక్కించడానికి బాధ్యత ఇచ్చాడు, అలాగే నాకు బాధ్యత ఇస్తాడు, మీ దగ్గర పంపిస్తాడు. చాలేదు, వాళ్ళు మొట్టమొదటి మెట్లోనే ఉండిపోయారు, పాపం నాకు నచ్చలేదు. నువ్వు వెళ్ళి అక్కడ దిగి పట్టుకోని చేయి పట్టుకొని పైకి రా, అంత ప్రేమ గలవాడు ఆయన, అంత మంచి ప్రభు ఆయన. కాబట్టి ఆయన్ని మనం పరిచయం చేయాలి, మీకు అది అర్థం కావాలి, ఆయన ఎంత మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో, మీకోసం ఎంత తహతహలాడుతున్నాడో, ఆయన సింహాసనం మిమ్మల్ని కూర్చోబెట్టుకోవాలని ఎంత ఆశపడుతున్నాడో, అది మీరు గ్రహించాలి.
ఎక్కువ ఉపవాసాలు ఉండేవారంటే దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు, నన్ను అంత ప్రేమించడు. బైబుల్ బాగా గడగడ కంటత చేసిన వాళ్ళు దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించడు. చూసారా ఎంత అబద్ధం. ఇక్కడ మనకు సంతోష్ అనే బ్రదర్ కూడా ఉన్నాడు. సంతోషి అబ్బా భలే ఉంది ఈరోజు కొత్త వాళ్ళిద్దరు కూడా. సంతోష్ ఎవరంటే ఒక డ్రగ్ ఎడిక్ట్, భయంకరమైన డ్రగ్ ఎడిక్ట్. ఓకే ఒక్క నిమిషం సంతోష్ ముందుకు రండి. సంతోష్, సంతోషేనా అమ్మా? రండి ముందుకు వచ్చి నా దగ్గర రండి, నిలబడండి. ఈయన చాలా లావుగా ఉండేవాడట, బహుశా అనాలబాబు గారిలాగా ఉండేవాడేమో. ఏమండి మా అనాలబాబు గారు ఉండేవారు మీరు? ఇలా అయిపోయాడు అలా. అయితే అమ్మా మైక్ ఒకసారి. ఈయన ఏమనుకుంటాడంటే నేను దుర్మార్గుడిని, డ్రగ్ ఎడిక్ట్ని, దేవుడు నన్ను అంత ప్రేమించడు, షాలేం పాస్ గారు బ్లెస్సి వీళ్ళు దేవునితో బాగుంటారు, దేవుణ్ణి దేవుడు వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారనుకుంటారు. ఓకే నేను అడుగుతాను చెప్పండి, రోజు ఉదయం లేచాక, ఇప్పుడు కాదు ఒకప్పుడు, మీరు తీసుకునే డ్రగ్స్ ఏమిటేమిటి చెప్పండి. దగ్గర పెడతా హలో చెప్పండి. హలో హలో మాట్లాడండి. పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ పెయిన్ కిల్లర్స్ ని డ్రగ్స్ గా తీసేసుకుంటా? రోజుకు 15-20 పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాడు. ఆ కిడ్నీ ఎందుకు బతికుందో ఇంకా మనకు అర్థం కాలేదు. వేసుకొని తర్వాత డ్యూటీ దిగిపోయిన తాగి మందు మళ్ళీ 4 ఇంజెక్షన్ తీసుకొని 4 ఇంజెక్షన్స్ అట. అవి కూడా పెయిన్ కిల్లర్స్ ఏనా? అవి పెయిన్ కిల్లర్స్. 2 ml చొప్పున 4 ఇంజెక్షన్ నరాలకు ఆయనే పొడి చేసుకుంటాడు. ఏంటి డ్యూటీకి వెళ్లే ముందు 15 పెయిన్ కిల్లర్స్ వేసేసుకొని డ్యూటీ దిగిన వెంటనే మళ్ళీ 4 ఇంజెక్షన్లు వేసేసుకొని ఆ మందు కొట్టేసి కొంత క్వార్టర్ ఎంత ఎంత మందు కొడతారు? మంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇరిగిపోయేది, 4 ఇంజెక్షన్ వేసుకుంటే అది వేసుకున్న తర్వాత గంజాయి తాగుతాడు పడుకుని 4 ఇద్దరు మాత్రలు వేసుకొని పడుకునేటప్పుడు మళ్ళీ 4 ఇద్దరు మాత్రలు వేసుకుంటారు. అది తెల్లవారు 4 ఆ టైం పడుకునేవాళ్ళు, 10 గంటలకి లెగిసేవాళ్ళు. తెల్లవారు 4 తెల్లవారు 4 పడుకొని మన ఇద్దరం ఒకటే ఏం పర్లేదు. షాప్ కి 11:30 డ్యూటీ టైం అన్నమాట, నాకు తెలుసు కాబట్టి అలాగా చేసాను. నాకు బ్లెస్సి పరిచయం అయిన తర్వాత ఇంగ్లీష్ నాకు తెలీదు, నేనే వదిలేసాను. నాకు ఎవరిత పొట్టేసా అంటే నరాలకి పొడుచుకొని నాకు బ్లడ్ నరం దొరికేది కాదు. రోజుగా ఆ 4 ఇంజెక్షన్లు వేసుకోవడానికి కనీసం 20-30 పొడిచేసుకుంటే బాబోయ్ ఇంకా నరం దొరకట్లేదు కదా వేస్ట్ అని చెప్పేసి అవి వదిలిస్తాను. తర్వాత ట్యాబ్లెట్లు కూడా అలా తగ్గించేస్తాను. మరి నైట్ టైం ఏంటంటే పడుకున్నప్పుడు ఆ ట్యాబ్లెట్లు కంపల్సరిగా ఉండాలి, డాక్టరే రాసిస్తాను. వేసుకొని అలా కన్యా అంటే అసలు మానలేకపోయింది. 24 గంటలు మరి మొన్న ఏం మానారు, నిన్న ఏం మానారు, ఈ రోజు ఏం మానుతారు? అదే పాప అన్నది బాప్తిస్మ తీసుకున్నప్పుడు చిత్తపడాలి అని చెప్పాను. కైని కూడా వేసుకోండి అంటే మీరు దూరం చేసుకోండి అని చెప్పాను. నిన్న ఇంజెక్షన్స్ మానేశారా? ఇంజెక్షన్ మొదటే మానేశారు. మొత్తానికి మానేశారు. నిన్న ఏం మానేశారు? నిన్న ఏంటంటే అదే బాడీ పంచేది కాబట్టి 3 వేసుకున్నారు పెయిన్ కిల్లర్స్. 15 టాబ్లెట్లు వేసుకునేవారు అది ఒకప్పుడు. ఇక నరాలు ఇంజెక్షన్ పోయాయి. వండర్ఫుల్. నిన్న 1 గంట సేపు కూర్చొని ఇంత మాట్లాడాను. దేవుడు పక్షపాతం ఉందా? మీ ఇంటి పేరు ఏంటండి? పీల. మరి అరసవెల్లి వారింటికి ఒకలాగా, పీలా ఇంటి వారికి ఒకలాగా చేస్తాడా? నాకు ప్రభు అయిన దేవుడు ఆయనకి ప్రభు కాడా? నన్ను ప్రేమించే దేవుడు ఆయన ప్రేమించట్లేదా? ఈ క్షణంలో మమ్మల్ని ఇద్దరు ఒక్కలాగా ప్రేమిస్తున్నారు దేవుడు. హల్లెలూయ. నిన్న గంట సేపు కూర్చొని మాట్లాడాను, నిన్న చాలా నవ్వుతే లేదు, నేను ఎప్పుడు నవ్వను. ఓకే మరి బాప్తిస్మ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? బాప్తిస్మ అంటే మనసులో మాట చెప్పేస్తానండి,
నాకు మాత్రం బాప్తిస్మ ఎందుకు తీసుకోవాలనిపించింది అంటే నాకు తల్లి కూడా నన్ను శుభ్రంగా చూడదు. తల్లి కూడా చూడదు. వాళ్ళు డబ్బులు ఇస్తేనే అవసరం. భార్య ఎవరు అందరూ డబ్బు ఎవరు లేరు. బ్లెస్సీ అనే అమ్మాయి నాకు నా కోసం ప్రార్థన చేసి లాక్డౌన్ లో డబ్బులు ఇచ్చి ఎందుకు చేస్తుందో నాకు తెలియదు. దేవుడు ప్రేమ చూపించాడు. బ్లెస్సీ నాన్ స్టాప్ గా సువార్త చెప్తు భయపడకుండా డ్రగ్ ఎడిక్ట్కి భయపడకుండా నాన్ స్టాప్ గా ఓకే కూర్చోండి. థ్యాంక్ యూ. అందరూ చప్పట్లు కొట్టండి సంతోష నిమిత్తం. బ్లెస్సీ విషయంలో దేవుడు గుండెలు భారం పెట్టేశాడు. ఈ పోడు పాయింట్లే దేవుడికి పక్షపాతం లేదు. కమాన్ సువార్త వెళ్ళు. దేవుడు ప్రతి ఇంటి పేరు గల వారిలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని అంగీకరిస్తాడు. ఇదిగో దేవునికి భయపడేవాడు ఈయన నీతిగా ఆయన తను తాను గాయపరచుకున్నాడు కానీ ఒక్క రూపాయి దొంగతనం చేయడు ఆయన. మీరు అక్కడ 100 కోట్లు అక్కడ పెట్టేసిన అందులో 1 రూపాయి లాగడు ఆయన. యథార్థత ఉంది ఆయనకి. ఆకలేస్తే అడుక్కొనైనా తింటాడు కానీ దొంగతనం చేయడు ఆయన. ఎవరిని కొట్టడు తిట్టడు తన మత్తులో తాను ఉంటాడు. కొంతమంది తాగి అందరిని కొడుతూ ఉంటారు కదా అలా కాదు. ఆయన మత్తులో కూడా అరగంట సేపు ప్రార్థన చేస్తాడట. యేసు ప్రభు ఆయన దీవించిన ఆయన ఆయన కాపాడు ప్రభు అని ఆ మత్తులో కూడా ప్రార్థన చేయకుండా పడుకోడట ఆయన. మనకి ఇవన్నీ తెలియదు కదా. ప్రతి జనములో నుండి ఆయన ఆయనకు భయపడే వారిని ఆయన దేవుడు అంగీకరిస్తే మనం ఎవరు కాదనడానికి యేసు క్రీస్తు ఆయనకి కూడా ప్రభువే. నేను అన్నాను రోజు ఈ నిన్న 1 గంట సేపు కూర్చున్నారు నవ్వుతూ వెళ్ళాడు తను. ఈరోజు 3 to 4 మళ్ళీ నాతో కూర్చుంటాను 3 to 5 అయినా. రేపు 29వ తారీఖున బ్లెస్సీ బర్త్డే. ఒకవేళ ఈరోజు ఎంత 27 కదండి రేపు 28 రేపటికల్లా 100% ఆయన పూర్తిగా ప్రభువులో ఉన్నాడు అని నాకు నమ్మకం వస్తే బ్లెస్సీ బర్త్డే నాడు తనకు బాప్తిస్తా 29 ఉదయం 10:00 మీకు ఫైనల్గా నేను అనౌన్స్ చేస్తాను. మీకు అవకాశం ఉండే ఉండే ప్రతి ఒక్కరు 10:00 రండి 29వ తారీఖు ఉదయం 10:00 అందరూ వచ్చేయండి. అంటే రేపు ఫైనల్గా మాట్లాడిన తర్వాత మాత్రమే అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే ఇవాళ వద్దని నేను ఇంకా ఆయనతో మాట్లాడాలి. అయితే ఒకవేళ రేపు సాయంత్రం కల్లా నా ఆత్మలో ఒక గ్రహింపు వచ్చింది అనుకోండి, గ్రహింపు వస్తే నేను మీకు అనౌన్స్ చేస్తాను ఆయనకి బాప్తిస్మ ఇద్దాం. అప్పుడు ఈ మూడు మాటలు నెరవేరినట్టే లెక్క. దేవుడు పక్షపాతి కాడు. ప్రతి ఇంటి పేరు గల వారిలో అంటే ప్రతి జనములోనూ ఆయనకు భయపడుతూ నీతిగా నడుచుకునే వారిని అంటే మనస్సాక్షి ప్రకారం నడుచుకునేవారు దానికి మళ్ళీ అర్థం చెప్పు మనస్సాక్షి ప్రకారం నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. తను అంగీకరించే ఏర్పాటు కూడా చేసుకుంటాడు. అంగీకరించిన తర్వాత తన ఇంటి పేరు పెట్టుకుంటాడు వాళ్ళకి. ప్రత్యేక జనము రాజులైన యాజక సమూహము అని పేరు పెట్టుకుంటాడు అన్నమాట. కొత్త పేరు ఇస్తాడు. ఆయన ప్రభువుగా ఉంటాడు. ప్రభు అంటే పోషించే ప్రభువుగా, ఆదరించే ప్రభువుగా, ఓదార్చే ప్రభువుగా, ధైర్యపరిచే ప్రభువుగా, దీవించే ప్రభువుగా, సువార్త ఇదే చేద్దాం మనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరినీ ఆదరిస్తాడు. ప్రభుకి అర్థం చెప్దాం. ఆదరించేవాడు, ఓదార్చేవాడు, ధైర్యపరచేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు ప్రభు అంటే తప్పు చేస్తే శిక్షించి మంచి మార్గంలో పెట్టేవాడు. మరి అది తప్పు కాదు కదా. పరిశుద్ధతలో నడిపించేవాడు ప్రభువు. కమాన్ రండి, ఇలాంటి ప్రభు మీకు దొరకడు. యేసుక్రీస్తు అందరికి ప్రభు అంటూ మనం సువార్త ప్రకటిద్దాం. ఈ దేవుడు మా దేవుడు, ఈ దేవుడు మన దేవుడు, ఈ దేవుడు గొప్ప దేవుడు, ఈ దేవుడు అద్భుతమైన దేవుడు, ఈ దేవుడు నీకు నాకు దేవుడు. హల్లెలూయా. ఓకే, కొద్దిసేపు నేను మరికొన్ని మాటలు చెప్పేసి ముందుకెళ్తాను, క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే ఈరోజు చెప్పాను కదా దర్శనభావం పంపించాలని. రైట్, మూడు విషయాలు అయిపోయాయి. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఎవరి ద్వారా? యేసు క్రీస్తు ద్వారా సమాధాన సువార్త.
కాంప్రమైజ్ అవుతాం రండి, తగులు అయిపోయి ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి ఫుల్ గొడవలు అయిపోయండి. ఇప్పుడు కాంప్రమైజ్ చేయడానికి మధ్యలో ఎవరైనా ఉండాలా వద్దా? ఉండాలి ఖచ్చితంగా, మధ్యలో ఉండాలి. అప్పుడు ఆ మధ్యవర్తిగా దేవుడే మరొక వేషంలో వచ్చాడు, మరొక రూపంలో వచ్చాడు. ఎందుకంటే అంత స్థాయి ఎవరికి లేదు, దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉండే స్థాయి గాబ్రియల్కి లేదు, మిఖాయిల్కి లేదు, లూసిఫర్ ఎప్పుడో పోగొట్టేసుకున్నాడు ఆ స్థాయిని. అప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకం దేవుళ్ళు యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చాడు మధ్యవర్తిగా. కాబట్టి ఇప్పుడు సమాధాన సువార్త, అందుకనే ఆయన పేరు సమాధానకర్త కదా, బలవంతుడైన దేవుడు కదా సమాధానకర్త. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన శుభవార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. నేను ఇక్కడ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ యోహాను సువార్త, బాప్తిస్మ యోహాను తర్వాత. కాబట్టి ఇక్కడితో నేను క్లోజ్ చేసి ప్రేయర్ చేస్తాను. ఒక్కసారి అందరూ కూడా ప్రార్థనలో ఆలోచిద్దాం, కళ్ళు మూసుకొని చెప్తాను. అందరు కూడా కళ్ళు మూసుకోండి. ఈరోజు మీరు మూడు విషయాలు నమ్మారా లేదా, అందరు కూడా కళ్ళు మూసుకోండి ఆలోచించండి, నా మాట వినండి. దేవుడు పక్షపాతి కాడు, ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం సువార్త ప్రకటించాలి. రేపు ఉదయం వాళ్ళు కూడా మనతో పాటు నిలబడతారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవుడు పక్షపాతి కాడు, ఎట్టి పసులు కాడు. అబ్రాహామును ప్రేమించిన దేవుడు నిన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రేమించిన దేవుడు నిన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. ఆయనకి ఏ పక్షపాతం లేదు. సాతాను చెప్పే అబద్ధపు మాటలు మనం వినకూడదు. దేవుడు మన పక్షంగా ఉండి మాట్లాడుతున్నాడు. రెండవ విషయం, ప్రతి జనములో, ప్రతి ఇంటి పేరు గల వారిలో దేవుడు ఉన్నాడని చెప్పి భయపడి ఆ దేవుని బట్టి నీతిగా నడుచుకునే వారికి, మనస్సాక్షి బట్టి మంచిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు, తనను అంగీకరించే ఏర్పాటు కూడా చేస్తాడు. ఆ రెండు అయినప్పుడు వారికి తన బిడ్డలకు అధికారం కూడా ఇచ్చేస్తాడు. కనుక మనం సువార్త ప్రకటిద్దాం, సువార్త వెళ్దాం. ఆ పల్లెటూరులో కొంతమంది ఎవరో ఉన్నారు దేవుని బిడ్డలు, కొన్నేళ్ళు కుటుంబాలు అటు ఉన్నారు. మనకు తెలియదు, చెప్పుకుంటే తప్ప సంతోషి యేసుక్రీస్తు బిడ్డ అని చెప్తే తను చెప్పుకుంటే కానీ మనకు తెలియలేదు కదా. ఆ ఇంట్లో అప్పటికే దేవుడు అద్భుతాలు చేసేసాడు, అది మనకి ఇంకా తెలియదు కదా. కాబట్టి సువార్త ప్రకటించడానికి భయపడద్దు, వెనకాడవద్దు. దేవుడు బిడ్డలు దేవుడికి ఉన్నారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ఆదరించేవాడు, అందరినీ పోషించేవాడు, అందరినీ ఓదార్చేవాడు, అందరినీ ధైర్యపరచేవాడు. కాబట్టి మనం అందరి దగ్గరికి వెళ్ళిపోదాం, అందరి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిద్దాం. వాళ్ళకున్న ఆప్షన్ వాళ్ళకి తెలియజేద్దాం, వాళ్ళకున్న అవకాశం వాళ్ళకి చెబుతాం. ఇదిగో మీకు అవకాశం ఉంది, దేవుడు మీకోసం ఇదంతా ఏర్పాటు చేశాడని చెప్తాం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. కొన్నేళ్ళు గడపలో పేతురుకు కలిగిన ప్రత్యక్షత ప్రభువా నాకు కూడా అనుగ్రహించు. తిరుగులేని ప్రత్యక్షత నా మనోనేత్రాలకి స్పష్టంగా చూపించే ప్రభువా, నాకు క్లియర్గా చేయతండి. కొన్నేళ్ళకి ఎంత స్పష్టంగా పేతురు నేర్పించాడో, పేతురుకు ముందు ఎంత స్పష్టంగా అది అర్థమైందో, పేతురు దాన్ని ఎంత స్పష్టంగా ఇతరులకు నేర్పించాడో అది ఈరోజు నాకు అర్థమయ్యేలా చేయతండి. ప్రార్థన చేయండి, ఒక్కొక్కరు కూడా అందరూ ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. అడిగారా? అయితే ఇప్పుడు ప్రభు సందర్భంలో ఒక వాగ్దానం చేయండి. ప్రభువా, నీవు పక్షపాతం లేనివాడు కాబట్టి నేను ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను తండ్రి. ప్రతి ఇంటి పేరు గల వాళ్ళు కొంతమందినైనా నువ్వు రక్షించుకుంటావు కాబట్టి నేను ప్రతి పల్లెటూరుకు వెళ్ళి సువార్త ప్రకటిస్తాను, ప్రతి వీధికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాను. ఆ వీధిలో ఆ ఇంటి పేరు గల వారు ఎవరు ఉన్నారో వాళ్ళు కొంతమంది నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కదా, నేను సువార్త ప్రకటిస్తాను. నీవు అందరికీ ప్రభువు,
నువ్వు అందరినీ పోషించేవాడు, అందరినీ సంరక్షించేవాడువు, అందరినీ నడిపించేవాడివి, అందరినీ ఆదరించి ఓదార్చేవాడువు. కాబట్టి వారికి ఆ విషయం ప్రకటిస్తాను తండ్రి, వారికి ఉన్న అవకాశం వారు తెలుసుకునేలా చేస్తాను తండ్రి. నన్ను వాడుకోవా, నన్ను కూడా వాడుకోవా. ఈ సంవత్సరం 2020 మేము సువార్త ప్రకటించే అవకాశం మాకు దొరకలేదు ఆయన. కరోనా భయంతో కళ్ళు మూసుకుని కాళ్ళు కట్టుకుని కూర్చున్నాం. 2021లో కొద్ది మందికైనా ఒక్క పల్లెటూరులోనైనా సువార్త ప్రకటించే అవకాశం మాకు ఇవ్వా ప్రభువా. ప్రార్థన చేయండి. ఎవరు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో నేను చూడాలనుకుంటున్నాను. మీ చేతులు చూపిస్తే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. సువార్త కోసం ప్రార్థన చేసేవారు, ప్రభువా నన్ను సువార్త ప్రకటించడానికి అవకాశం ప్రార్థన చేసేవారు ఎవరుంటే మీ చేయి చూపించండి, మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధరా నీకు వందనాలు. ఆశతో నీ తట్టు చెయ్యెత్తారు, ఆకాశం తట్టు నీ తట్టు చెయ్యెత్తారు. ఆ చేతులు ఒకసారి చూడు ప్రభువా, ఆ చేతులు ఎలా గట్టిగా పట్టుకో. 2021లో ప్రవేశించినప్పుడు సువార్త శక్తితో వాళ్ళు ప్రవేశించడానికి సాధించే దేవుడు పక్షపాతి కాడని ఆయన ప్రతి ఇంటి పేరు గల వాళ్ళు కొంతమందిని ప్రేమించి సంరక్షించుకుని వాళ్ళని రక్షించుకుంటాడని ఆయన అందరికీ ప్రభువాన్ని ప్రకటించడానికి వారి గుండెల్లో సువార్త శక్తి సువార్త అగ్ని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. 2020లో ఎంత నష్టపోయామో అదంతా 2021లో మేము లాభంగా మార్చుకునే కృపను దయచేసి ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైతే సువార్త ప్రకటించే దమ్ము ధైర్యం లేకుండా ఉన్నారో వారికి ఆ సువార్త చెప్పే శక్తి వాళ్ళని నింపమని ప్రార్థిస్తున్నా, ఆశ పుట్టించమని ప్రార్థిస్తున్నా. నీ కృప భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన కానుకలు సమర్పించుకుందాం. నాయన ఎవరు పాట పాడుతున్నారు? హల్లెలూయా. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. శాశ్వత కృపను నేను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో. కానుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై ఆశించే. శాశ్వత కృపను నేను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో. కానుక నైతిని నీ సన్నిధిలో. శాశ్వత కృపను నేను తాళంచగా భక్తిహీనులతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. భక్తిహీనులతో
నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టమైనది. వెయ్యి దినాల కంటే శ్రేష్టమైనది. శాశ్వత కృపను నేను తాళంచగా కానుక నైతిని నీ సన్నిధిలో కానుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా. హల్లెలూయా. కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. శుభాకర్ గారు ప్రార్థన చేస్తారు. అమ్మ మైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ అనాదికాల సంకల్పం చొప్పున మమ్మల్ని మీ బిడ్డలుగా ఏర్పరిచి ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాన ప్రభువా, నీ బిడ్డలుగా నీ మందిరంలో కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యం వాటి కృప నాకు మాకు దయచేశారు. అందరి బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఇదిగో ప్రభా, ప్రతి వారు వారు గుప్పిళ్ళు విప్పి ఆయన మీ సన్నిధిలో కానుకలు అర్పించి ఉన్నారు. అందరిని బట్టి స్తోత్రాలు. ఆయన కృతజ్ఞత కానుకలు, దశమ భాగాలు ఆయన వారు ఏ విధంగా అయితే వారు అర్పించారో ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆయన ఇంకా కొద్ది దినాల తర్వాత ప్రభా మేము నూతన సంవత్సరంలో ప్రవేశించుండగా నూతన ఆశీర్వాదాలతో, నూతన మేలులతో, నూతన క్రియలతో మా కుటుంబాలు మేమందరము ప్రభా నూతన సంవత్సరంలో ప్రవేశించే విధంగా దీవించి ఆశీర్వదించమని ఈ దిన కూడికనంతనైనా మీరు దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యంనైనా ప్రతి ఒక్క హృదయంలో ఫలించే విధంగా సహాయం చేయమని మా ప్రియ ప్రభును మా రక్షకుడైనటువంటి యేసయ్య నామమున అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక మందునమా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయం. మేడం అపరాధము చేసి వారి క్షమించు ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తేకా కీడును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సంఘంలో చేరిన ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబాలకు, ఆయా కారణాల వల్ల రాలేకపోయి ఆయా పనుల్లోనూ ఇళ్లలో ఉండిపోయి దేవుని తట ఆశగల ప్రాణంతో ఎదురు చూస్తున్న వారికి, వారి కుటుంబాలకు తోడైంది. యేసు ప్రభు ప్రేమ శక్తి కోసం సువార్త సాక్షిగా సిద్ధపడాలని నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి వర్ధిల్ల చేయనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకులు దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నిప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమీన్. ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రభు సందులో రెండు మాటలు ఆయనతో చెప్పుకోండి. ప్రభు సువార్తకు ద్వారాలు తిరుగుతండి. ఒక్క మాట అడగ ప్రభుని, సువార్త ద్వారాలు తిరుగుతండి. బ్లెస్సి ఒక ఆత్మను నడిపించగలిగింది. నేను ఖాళీ అయిపోయాను. బ్లెస్సి ఒక ఆత్మకు తల్లిగా మారిపోయింది. స్పిరిచువల్ మదర్ అయిపోయింది ప్రభు. నేను ఆధ్యాత్మిక గొడ్రాలుగా ఉండిపోయాను. నేను నాకు ఒక్క ఆత్మ కూడా లేదా? నన్ను ఆత్మీయ తల్లిగా, నన్ను ఆత్మీయ తండ్రిగా పిలుచుకోవడానికి ప్రపంచంలో ఎవరు లేరా? నిన్నలాగే చనిపోతానా తండ్రి?
అంటూ ఒక మాట ప్రార్థన చేసుకోండి. ఆగస్ట్ 20, 21, 22 తేదీల్లో హైదరాబాద్లో చిన్నపిల్ల వర్చువల్ మీటింగ్స్ 500 డేస్ మనం జరిపించబోతున్నాం. కనుక ఆ 3 రోజులు మీటింగ్స్ కోసం ప్రార్థన చేయండి. మొత్తం ప్రపంచం అంతటి నుండి పిల్లలు పెద్దలు రాబోతున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. సువార్తలో సాగే వారి కోసం ప్రార్థన చేయండి. రకరకాల పరిచయల కోసం ప్రార్థన చేయండి. రవి గారు అమ్మగారి కోసం ప్రార్థన చేయండి. స్వస్థత కోసం ప్రార్థన చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ప్రాణాపాయాలు ఉంటే వారి కోసం ఒకసారి ప్రార్థన చేయండి. లాభాల గారు పాప ఝాన్సీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. మీకు తెలిసిన వారు ఎవరైనా ప్రార్థన అంశం అప్పు చెప్తే ఇక్కడ ప్రార్థన చేయండి. దయచేసి ఎవరైనా మిమ్మల్ని దయచేసి మా కోసం ప్రార్థన చేయాలని అడిగితే ఇప్పుడు ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకుని వారి కోసం ప్రార్థన చేయండి. అందరూ అందరినీ పలకరించి వెళ్ళండి, నన్ను కూడా పలకరించి వెళ్ళండి. ప్రార్థన కావాల్సిన వారు ఇక్కడ కుర్చీలు తెచ్చుకొని కూర్చుంటే వాళ్ళకి ప్రార్థన చేస్తారు. రైట్, థ్యాంక్ యూ.